ఇవాళ ఆఖర సెషన్ అమ్మా, మనం ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఎలాగ ఆచరణలో పెట్టాలి అన్నది ఇవాళ టాపిక్. ఇప్పటికి మనం 11 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము, ఆఖరి సెషన్ కి వచ్చేసాము. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు దాకా ఉన్న జరిగిన సెషన్స్ లో ఏమైనా డిస్కస్ చేయాల్సింది ఉందా? ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈ ఆఖరి సెషన్ ఇంచుమించుగా అన్ని సెషన్స్ ని కొంచెం కొంచెం టచ్ చేస్తుంది. బట్ ఎనీవే, ఇంకేమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనము రకరకాల విషయాలు నేర్చుకున్నాము, ఇప్పుడు వీటిని ఎలాగ ఆచరణలో పెట్టాలి అన్నది మన డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు దాకా రకరకాల థియరీ టాపిక్స్ చెప్పారు, భగవంతుడు అంటే అదన్నారు, ఇదన్నారు, దేవుడు ఒక్కడే అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు అన్నారు, చాంటింగ్ అన్నారు, కర్మ గురించి అన్నారు, చావు గురించి చెప్పారు. అయితే వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీటన్నిటిని మన ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది డిస్కషన్. సో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, పరిపూర్ణ గురువుని ఎంచుకోవడం ఎలాగా, మనం ఆల్రెడీ కొంత టాపిక్ డిస్కస్ చేసిందే, పరిపూర్ణ శిష్యునిగా మనం ఎలా మారాలి, ఈ రెండూ జరగనిదే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళలేము, దేవాలయాల ప్రయోజనం ఏమిటి, ఆధ్యాత్మిక జీవితంలో సమతుల్యత మరియు పురోగతి, గురువుల మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది, క్రమశిక్షణ, ఇవి లేనిదే మనము ముందుకు వెళ్ళలేము. సో వీటిని కృష్ణ చైతన్యంలో మనం ఇంకా మిగతా చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఈ టాపిక్ ఇవాళ టాపిక్ లో డిస్కషన్. సో ఇప్పుడు దాకా ఇందులో అక్కడక్కడ శ్లోకాలు చూసాము, చదువు భగవద్గీత తాలూకా ఔన్నత్యాన్ని చాలా మటుకు గుర్తించాం అమ్మా. అయితే దాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, కేవలం ఔన్నత్యాన్ని గుర్తించుకుంటే అది జ్ఞానం అవుతుంది కానీ భక్తి యోగంలోకి వెళ్ళదు. మనం భక్తి యోగంలోకి వెళ్ళాలంటే ఈ జ్ఞాన యోగం నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి. ఓకే, అది మనకు కావాల్సిన కార్యక్రమం. సో మనం ఈ జీవితంలో మనం ఏం సాధించాలి, శ్రీకృష్ణుడి ప్రకారం భౌతిక జీవితంలో సాధించవలసిన లక్ష్యం ఏమిటి? సో భగవద్గీతలో భగవంతుడు చెప్తున్న మాట 8.6 ఎవరైనా చదువుతారమ్మా? చదువుతాను. యం యం వాపి స్మరన్ భావం త్యజాత్యస్యేకలేవరం తం తమే వైతే కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. సో ఇందులో చెప్తుంది ఏంటంటే, మనం చనిపోయేటప్పుడు ఏ భావంతో చనిపోతామో అదే భావాన్ని మనము పొందుతాము. ఈ శ్లోకం ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాం. అయితే మన ప్రిపరేషన్ అంతా, ఈ లైఫ్ జర్నీ అంతా ఆ నిమిషం కోసమే. ఆ నిమిషము ఏ స్థాయిలో ఉండగలము అన్నది ఈ లైఫ్ జర్నీ డిసైడ్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఘడియ. ఆత్మ శరీరాన్ని సెపరేట్ అవుతున్న నిమిషము, ఆ గడియ చాలా ఇంపార్టెంట్. అయితే ఆ గడియకి ప్రిపరేషనే జీవితం అంతా అన్నప్పుడు దేన్ని బట్టి అది ప్రిపేర్ అవ్వగలం అంటే మళ్ళీ మనం ఆ భగవద్గీతనే పట్టుకోవాలి. మనం ఆ భగవద్గీత జీవితానికి యూజర్ మాన్యువల్ లాంటిది. ఒక 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 ఇన్స్ట్రుమెంట్ కొన్నప్పుడు, ఒక ఐఫోన్ ఐపాడ్ ఉన్నప్పుడు దాని యూజర్ మాన్యువల్ తిరగేసి అది ఎలా వాడాలో చూసుకుంటాము. అలాగే జీవితం ఎలా గడపాలో అన్నది భగవద్గీత మాత్రం నేర్పుతుంది. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 8.6 శ్లోకంలో చెప్పాడు, అంతేయ మానవుడు దేహమును త్యాగించినప్పుడు ఏ భావంతో ఏ భావమును స్మరించినో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. అయితే ఆ నిమిషానికి మన ప్రిపరేషన్ అంత ఈజీ కాదు, అది జీవిత కాలం చేసిన సాధన బట్టి మనకి ఆ నిమిషము ఆఖరి నిమిషం అనేది డిసైడ్ అవుతుంది. మనం చాలా విషయాల్లో చూస్తుంటాం, ఎవరైనా చనిపోయేటప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఇంకేమైనా కోరిక ఉందా, ఇంకేమైనా తినాలనుందా, ఇంకేమైనా తినాలి. ఆ నిమిషం వాడిని అడిగితే అతనికి జిలేబీ ఏదో కావాలంటే గబగబా తినగలదా తినలేడా అని తెలియకపోయినా ఆ జిలేబీ నోట్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఆ ఆశతో ఆయన చావకూడదు, ఆ చావకూడదు. నిజానికి మనం ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చనిపోతున్నప్పుడు వాళ్ళకి జిలేబీ కావాలా చంతికిలు కావాలని కాదు,
వాళ్ళకి అక్కడ కృష్ణ ప్రేమను పంచిపెట్టగలగాలి. చూద్దమ్మా అక్కడ హరే కృష్ణ మంత్రం చెప్పించగలగాలి, లేదా వాళ్ళ పక్కన కూర్చుని మనం హరే కృష్ణ మంత్రం చెప్పగలగాలి. అది చెప్పగలిగిన నాడు వాళ్ళు ఆ భావంతోనే బయటకు వెళ్తారు. ఆ భావన మనంతట మనకి రాకపోయినా మన పక్కన వాళ్ళు చెబుతున్నా సరే కూడా మనకు ఒక్కోసారి రాదు. అలా రావాలని కూడా మన జీవితంలో ప్రాక్టీస్ చేసి ఉండాలి. అదే జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళు హరే కృష్ణ మంత్రం వింటున్న వాళ్ళకి అది కూడా ఎక్కదు ఆ నిమిషంలో. ఓకేమ్మా, అర్థమవుతుందమ్మా? అదే అంత సామాన్యం కాదు. సో తర్వాత మళ్ళీ భగవద్గీత ద నెక్స్ట్ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నమాట. నెక్స్ట్ చదువుతారమ్మా. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర్యద్యచే మయ్యర్పిత మనోబుద్ధే మామే వైశ్యం సంశయః. అందుచే ఓ అర్జున, నిరంతరము నీవు నన్నే శ్రీకృష్ణుణ్ణి స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు. అందుచే అర్జున, నిరంతరము నీవు నన్నే స్మరించుమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించు. సో రెండింటిని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఏం చేస్తున్నారు? ఒకటి నన్ను స్మరించు, రెండు యుద్ధము చేయి. ఒకటి నన్ను స్మరించు, రెండు నీ కర్మలను నువ్వు చేయాల్సిన కర్మల్ని నువ్వు చేస్తూ వెళ్ళు. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తూ వెళ్ళు. అది నీ డ్యూటీ, అది నీ నీ కర్తవ్యం. యుద్ధం చేయడం నీ కర్తవ్యం. నువ్వు క్షత్రియుడివి, అది నీ డ్యూటీ. అయితే స్మరించు, ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నిశ్చయముగా నీవు నన్ను పొందగలవు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి యుద్ధం గురించి చెప్తున్నా సరే మనం ప్రతిరోజు చేస్తున్నది ఇంచుమించు అలాంటిదే. ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్తోని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ప్రతిరోజు ఘర్షణ జరుగుద్ది. అలాంటి ఘర్షణ అప్పుడు కూడా మనము ఘర్షణ అనేది ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే యుద్ధం కనెక్ట్ చేయడానికి. బట్ యుద్ధం ఘర్షణనే అక్కర్లేదు. ఏ పర్టికులర్ కార్యక్రమం చేసినా, ఏ పర్టికులర్ కర్మ చేసినా, ఏ పర్టికులర్ చర్య చేసినా, ఏ పర్టికులర్ ఆలోచన చేసినా సరే అందులో భగవంతుడిని పెట్టగలగాలి. అది పెట్టగలిగిన నాడు మన దేహం వదిలేటప్పుడు నిజంగా మనం భగవంతుడి మీద ధ్యాసతోనే మనం వదలగలుగుతాము. సో మన లక్ష్యం ఎలాగుండాలంటే ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా కూడా జ్ఞానం, ఇది కార్యక్రమంలో పెట్టలేకపోతే ఇది జ్ఞానం జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఆ తర్వాత ప్రాక్టికల్ గా చేసుకోలేకపోతే మనకేం ఉపయోగం ఉండదు. ఒక అకాడమిషియన్ కి ఒక ఇంజనీర్ కి ఉన్న తేడా, ఇంజనీరింగ్ ఒక అకాడమిషియన్ ఆయన ఇది ఎలా పనిచేస్తుందో చెప్పగలడు, కానీ నిజంగా అది పనిచేయగలిగింది చేయించగలిగింది ఒక ఇంజనీరో ఒక డాక్టరో చేయగలడు. ఆ కార్యక్రమం దీనికి ఉన్న ఎలాగ ఇక్కడ ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఎలాగన్నదే ఈ సెషన్ ద్వారా ముఖ్య లక్ష్యం. ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం చూద్దాం. అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పగా నన్ను చేరుకోగలడు. మనసు నిరంతరము నిరంతరము అంటే ఒక్క నిమిషం ఆ స్మరణలోనే నిలిపి ఓకే ఆలోచన ఎలాగున్నా మనసు మాత్రం అక్కడే ఉండాలి. సో మనసు అక్కడ పెట్టుకుని ఆలోచన మనం ఏమైనా చేసుకోవచ్చు. ఆలోచన ఏమైనా చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్ గా ఆలోచన మంచి ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుని సెపరేట్ చేయలేము. నా స్మరణలోనే నిలిపి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించేవాడు తప్పక నన్ను చేరుకోగలడు. మనకి జంతువులకి ఉన్న తేడా కూడా అదే. మనం ఇవి చేయగలము, అవి చేయలేము. మనకి అవకాశం ఉంది. వాటికి కేవలం వాటి చేసుకున్న కర్మలను అనుభవించడం వరకే వాటి కర్తవ్యం, వాటి చేయగలిగిన కార్యక్రమం. మనము మన మనసుని ఎటు కావాలంటే అటు కేంద్రీకరించగలము. మనకి చాలా వనరులు ఉన్నాయి. కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. బాగున్నప్పుడు ఇవి చేయడానికి ఏమిటి ప్రాబ్లం? ఇవి కూడా చేయలేకపోతే దేవుడి మీద ధ్యానం
మనం ప్రతి కార్యం చేసిన ప్రతి కర్తవ్య పనిలోని దేవుని సెంటర్ గా పెట్టుకోలేకపోతే మనం చేసే పనికి విలువ లేదు. ఈ జన్మకే విలువ లేదు. ఎందుకు విలువ లేదు అని చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనము దేవుని మధ్యలో పెట్టమో మన సొంత ఆలోచన బయటకు వస్తుంది. మన సొంత ఆలోచన బయటకు వస్తే అది ఒక మన మాయలో పడి భౌతిక ప్రపంచంలో ఉండిపోయి చనిపోతున్నప్పుడు కూడా ఇంకా ఆ ఆలోచన, ఆ కోరిక, ఆ రియల్ ఎస్టేట్, ఆ కొత్త అపార్ట్మెంట్, ఆ కొత్త బిల్డింగ్ దీని మీదే ఉండిపోయి మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవడం కోసం మళ్ళీ భూమి మీదే పుడుతున్నాము. మానవుడిగా పుడుతున్నామా మరొకలాగా పుడుతున్నామా అనేది వేరే విషయం. ప్రస్తుతం మానవుడిగా పుడుతున్నామా అనుకున్నా సరే ఆ కారణం ఒక చిన్న కోరికను తీర్చుకోవడం కోసం మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవడం కోసం పుట్టి ఆ కోరిక తీరుంది. బట్ ఆ ప్రాసెస్ లో ఇంకో కొత్త కోరిక చెప్పట్లేదు, కోరిక తీర్చుకోవడం తప్పు అని చెప్పట్లేదు. బట్ ఆ కోరికలో భగవంతుణ్ణి మధ్యలో చూసి నిరంతరము నీవు నన్నే స్మరించి ఏ సమయంలో నీ కర్తవ్యమైన రెండు రోజులు నీ కర్తవ్యం. అది ఎందుకు ఆయన కర్తవ్యము? నీ పేరుకి మా బోర్డులో పెట్టే మా వాళ్ళు అప్పుడు చేశారు. కాకపోతే రిపేరు కేవలం హాట్ సమ్మర్ లో ఎండాకాలంలోనే చేయాలన్నారు. సమ్మర్ చేత లాక్డౌన్ అయితే లాక్డౌన్ అయిపోగానే కరోనా కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు శ్రీకృష్ణుని మధ్యలో పెట్టుకోవాలి. ఇది కేవలం యుద్ధం అనే కాదు, మనం ఏ పని చేస్తున్నా సరే మన పూర్వకాలంలో చిన్న పిల్లలకి తల్లిదండ్రులే అక్కర్లేదు. పనివాళ్ళు కూడా పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తూ అప్పుడు కూడా భగవంతుడి పాటలే పడుతుండేవారు. ఏ పని చేస్తున్నా సరే బ్యాక్గ్రౌండ్ లో భగవంతుడు కనెక్షన్ అవుతూ ఉండేది ప్రతిదానికి. మనం అది ఎప్పుడైతే క్యాపిటలిజం అన్నది వచ్చేసిందో అదంతా వదిలేసాం. ఎప్పుడైతే పరుగు అన్నది వచ్చేసిందో జీవితంలో, ఎప్పుడైతే కాంపిటీషన్ అన్నది వచ్చేసిందో ప్రేమ అన్నది చచ్చిపోయి, ప్రేమ అన్నది మనిషి ప్రేమ చచ్చిపోయేసరికి భగవంతుని ప్రేమించడం ఎలాగో కూడా మనం మర్చిపోయాం. ఎంత 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 ఎలాగైపోయిందంటే ఒక వ్యక్తిని ప్రేమించి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలమా, ఒక వ్యక్తిని కొట్టి సాల్వ్ చేసుకోగలమా? ఏది ఈజీ అయితే అది చేసేస్తాం. బాస్ తో ప్రాబ్లం ఉంటే బాస్ ని మంచి చేసుకునే కంటే బాస్ చచ్చిపోతే బాగున్నా ఆలోచనలు కూడా వచ్చేసిన విషయాలు ఉన్నాయి. కంపెనీస్ లో అలాంటివి జరిగి కూడా మనం చూసాం. వాళ్ళని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికించేయడము ఇవన్నీ కాదుతున్నాయన్నమాట. ఈజీ మార్గం అయితే అది చేసేద్దాము. ప్రేమ పోయింది, ఇంకా ప్రేమ అన్నది పోతే ఇంక దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? దేవుడే ఒకసారి దేవుడు తీసేస్తే ప్రేమ కూడా ఆటోమేటిక్ గా పోతుంది. ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. అందుకు భగవద్గీతలో ఆయన క్లియర్ గా చెప్పిన మాటలు, నన్నే స్మరించి నన్నే సెంటర్ గా చేసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. నెక్స్ట్ చూద్దాం. సో శ్రీమద్ భాగవతం మానవుని అత్యున్నత ధర్మం విధి గురించి మాట్లాడుతుంది. ఓకే, శ్రీమద్ భాగవతంలో చెప్పిన మరో శ్లోకం చూడ చెప్తారా, మేము చదువుతారా? మీనింగ్ చదివేమంటారా? ఆ మీనింగ్ చదవమ్మ. అధోక్షుడైన శ్రీ భగవాను శ్రీకృష్ణ భగవానుని యెడ ప్రేమ పూర్వకమైన భక్తియుత సేవను కలిగింప చేయనది మానవులు పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతకము అవరోధరహితమునై ఉండవలెను. సో శ్రీకృష్ణ భగవానుని యెడ ప్రేమ పూర్వకమైన భక్తియుత సేవను కలిగింప చేయనదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఇది పురాణాల్లో చెప్తున్న వాక్యం, శ్రీమద్ భాగవతంలో చెప్తున్న. మనము అందులో అంత క్లియర్ గా ఇవన్నీ ఉన్నాయమ్మా, అయినా సరే మనం ఎవరు నేర్చుకోలేదు, పట్టించుకోవట్లేదు, ఫాలో అవ్వట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం బేసికలీ. ఓకే, ఇది ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా ఎలా చేయాలో చెప్పేవాళ్ళు లేరు. ఓకే, అటువంటి అవకాశాలు జీవితంలో చాలా రేర్ గా వస్తాయి. అటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు. సో ఈ సెషన్స్ వినడం, 12 సెషన్స్, 11 సెషన్స్ విన్నాం, అది ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు. ఇదొక చక్కటి అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ సెషన్స్ మీరు మరోసారి వినలేదు, ఈ చుట్టూ బయట ప్రపంచం ఎలాగుందో మీకు తెలుసు, కరోనా ఉన్నదో ఎలాగుందో మనకు తెలుసు. ఇది ఒక భయంకరమైన ఆపర్చునిటీ, మామూలు ఆపర్చునిటీ కూడా కాదు.
అప్పటికి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం. మనం ఇప్పుడు ఈరోజు ఇంకో గంట తర్వాత మనకి పాజిటివ్ వస్తుందని ఎవరైనా చెబితే మనం మన జీవితం టక్కని ఇన్స్టెంట్ గా అటు నుంచి అయిపోయినట్టు అనిపిస్తుంది. మనకి అంత టైం ఉందో మనకు తెలియదు. నిజానికి ఈ రోజు పాజిటివ్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, బట్ అది అవకాశంగా తీసుకోగలగాలి. లేకపోతే మరొక అవకాశాన్ని జార విడిచిన వాళ్ళమే అవుతాం. నెక్స్ట్ కానీ మనం అక్కడికి ఎలా చేరుకుంటాం అన్నది చూద్దాం. ఓకే, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మనకు ఇబ్బంది కలిగించే కొన్ని ప్రశ్నలు. ఓకే, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించడానికి మనకు ప్రారంభించిన తర్వాత కూడా మనకు కొన్ని ప్రశ్నలు ఉండిపోతాయండి. మనలో ఎవరైనా నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమేనా, ఇది మనకు అనిపిస్తూ ఉంటుందంట. నేను నిజంగానే చెబుతున్నారు, మనం నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే సాధ్యమేనా అని. నేను పూర్తిగా లొంగుపాటుకు సిద్ధం కాదేమో, భగవంతుడికి పూర్తిగా సరెండర్ అవ్వాలి, దానికి నేను సిద్ధమేనా సిద్ధం కాదేమో అన్న ప్రశ్నలు కొత్తగా ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే వాళ్ళందరికీ వచ్చే సమస్య. నేను భౌతికంగా చాలా కోరికలు ఉన్నవాడిని, నాకు ఎక్కువ సమయం అవసరమేమో, ఇంది ఇంకా ఇంకొక చిన్నది ఇంకా కోరిక ఉండిపోయింది, అలా కారు కొందాం అనుకున్నాను, అది తర్వాత మొదలు పెడతాను, ఇల్లు కొందాం అనుకున్నా ఆ తర్వాత దేవుడి సంగతి ఆలోచిస్తాను అన్న భావనలో చాలా మట్టుకు ఉంటామంట. శాస్త్రానుసారంగా నేను ఎప్పటికైనా ఉండగలనా, శాస్త్రాన్ని అనుసరిస్తూ నేను అన్ని చేయగలనా, ఇదేదో చాలా కష్టమైన పనిలాగా ఉంది అని చెప్పి అక్కడే కొంత వెనుదిరిగిపోయిన వాళ్ళు ఉంటారంట. నేనున్న పరిస్థితుల్లో సమతుల్యతను పాటించలేనేమో, ఏంటి నేను చేయగలుగుతున్నాను కానీ నాకు ఇంట్లో సహకారం ఉంటుందా లేదో, నేను చేయగలనో లేదో అనిపిస్తుందంట. కానీ ఆధ్యాత్మిక జర్నీ అన్నది కేవలం మీ చేతిలోనే ఉందమ్మా, ఎవరు కావాలి అది ఇంకొకళ్ళ చేత లేదు, ఇది జాయింట్ అకౌంట్ కాదు, గ్రూప్ అకౌంట్ కాదు, ఎవరి జర్నీ వాళ్ళదే, ఏ ఆత్మ జర్నీ వాళ్ళదే. నేను పర్టికులర్ చెయ్యలేకపోతున్నాను అంటే దానికి ఇంకొకళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలము అపోహ, ఒక ఏంటిది ఒక అవకాశవాదం మాత్రమే, అలా రీజన్ వల్ల నేను చేయలేకపోతున్నాను అని చెప్పడం ఒక అవకాశవాదం మాత్రమే. స్టాండింగ్ అనుకుంటే 16 రౌండ్స్ చేయాలి, చేయలేకపోతే దాన్ని మరొకరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తుండండి, మీరు నించున్న ప్లేస్ లో చుట్టుపక్కల చూడండి ఒక నిమిషం, మీ ఇంట్లోని మీకు నచ్చని వస్తువు ఏమైనా మీ చుట్టూరు ఉందా? మీకు కావాల్సి నచ్చినవే కదా మీ చుట్టూరు ఉంటాయి, అవే మీరు అమర్చుకుంటారు. ఇది ఎప్పుడైతే మీకు నచ్చుద్దో అప్పుడు ఆటోమేటిక్ గా అది మీ చుట్టూ చేరు. అది మనం దాన్ని అది నచ్చేలాగా చేయాలి అంటే ఏమి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఇది నాకు చాలా కష్టంగా ఉంది, నాకు కొంచెం టైం కావాలి ఆగి ఆలోచించడానికి, ఇంకొంచెం కొన్ని రోజులు కావాలి, అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతామంట. అలా తర్వాత ఏమవుతుంది, మనకి టైం లేదే అన్న విషయం వచ్చేసరికి అరేరే మొత్తం జీవితకాలం వేస్ట్ చేసేసానే అన్న భావన వచ్చేస్తుంది. చెప్పాను ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ఆ రోజు వస్తుంది, కాగితం పట్టుకుని డాక్టర్ రిపోర్ట్ పట్టుకుని అరే ఇది నాకే ఎందుకు వచ్చింది అని. ఆ నిమిషం తర్వాత పెద్ద టైం ఉండదు, అది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే వస్తుంది. ఆ తర్వాత అది కోవిడ్ లాంటిది అయితే అది గట్టెక్కుతాము, అది గట్టెక్కిన తర్వాత అది ఆపర్చునిటీగా తీసుకోవాలి. తీసుకుని అరే నాకు మళ్ళీ ఇంకో జీవితం వచ్చింది అని చెప్పి దాన్ని మళ్ళీ ఏంటిది ఎంజాయ్ చేయడానికి వాడేస్తే మరోసారి వృధా చేసుకుంటాం. ఎంతో మంది ఆ పాయింట్ నుంచి ఏ క్యాన్సర్ లాంటివి వచ్చేస్తే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో చదివింది కూడా గుర్తుండదు, చదవాలని ఆసక్తి ఉండదు. ఇలాంటివి కనీసం ఈ పరిస్థితి కోవిడ్ లాంటిది వస్తే చాలా మటుకు తేరుకుంటున్నారు, 99% తేరుకుంటున్నారు, అర్థమవుతుందమ్మా. సో మనం చాలా లక్కీ అని చెప్పాలి అట్లాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రాబ్లం కంటే దాన్ని పెద్ద అవకాశంగా తీసుకోగలగాలి, దాన్ని పెద్ద అవకాశంగా తీసుకోగలగాలి. ఇది పెద్ద వార్నింగ్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు ఒక నిమిషం ఆగి ఆలోచించి చేయాల్సిన విషయం. ఎటువంటి మీరు ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కాక ఈ సెషన్స్ కాకముందు మీరు రకరకాల ఉపన్యాసాలు విని ఉంటారు, రకరకాల ఆధ్యాత్మిక లెక్చర్స్ విని ఉంటారు. ఎందుకంటే మీకు ఒక నిమిషము మీకు దీని గురించి చెప్తున్నారా, ఒక్క నిమిషమే కాల్ తీసుకోవాలి.
సారీ అమ్మా నాది ఇంట్రెస్ట్ కాలేదు. సో ఈ రోజు ఈ సెషన్ తర్వాత మనకి ఈ సమాధానాలు కొన్నైనా దొరకాలి. అంటే నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను ఎలా ప్రారంభించాలి, నా ప్రస్తుత పరిస్థితుల నుంచి ఎలా పురోగతి ఎలా తీసుకురావాలి, సమతుల్యతను ఎలా పాటించి నిర్వహించాలి, నా ఖచ్చితమైన మరియు స్థిరమైన మార్గదర్శకత్వం ఎక్కడ దొరుకుతుంది, లక్ష్యాన్ని చేరడానికి సరళమైన ఖచ్చితమైన మార్గం ఏమిటి, అంటే అత్యున్నత లక్ష్యాన్ని సాధించడానికి నా జీవితాన్ని పరిపూర్ణం ఎలా చేసుకోవాలి, వీటికి మనకి సమాధానాలు కొన్నిటికైనా దొరకగలగాలి ఈ సెషన్. అదవుతుందమ్మా, క్వశ్చన్స్ ఉన్నాయా? సో శ్రీకృష్ణుడి సందేశాలు కేవలం సిద్ధాంతాలు కావు. సో మళ్ళీ భగవద్గీత 9.1 లో భగవంతుడు చెప్తున్న వాక్యం ఎవరిని చదువుతారమ్మా? ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే సుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవు నా పట్ల ఎన్నడూను అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతము జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసదును. దీనిని ఎరిగిన నీవు భౌతిక జీవన స్థితి క్లేశముల నుండి విముక్తుడవు కాగలవు. సో శ్రీకృష్ణ భగవాన్, ప్రియమైన అర్జున, నీవు నా పట్ల ఇన్నడును అసూయ కలవాడు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతము జ్ఞానమును విజ్ఞానమును నీకు తెలియజేసాను. నీవు భౌతిక జీవన స్థితి క్లేశముల నుంచి విముక్తుడవు కాగలవు. అది కూడా మళ్ళీ భగవంతుడే చెప్తున్నాడు, నీకే నేను చెప్తున్నాను, దీని వల్ల నువ్వు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి, భౌతిక ప్రపంచాన్ని నీ భౌతిక జీవన స్థితి నుంచి భౌతిక జీవితానికి సంబంధించిన కార్యకలాపాలను చేస్తూ దాని నుంచి విముక్తుడై ఉండగలగాలి. స్క్రీన్ ఎందుకు అడ్డొస్తుంది? చెప్పబడే జ్ఞానం విజ్ఞానం అంటే ఆ జ్ఞానం నుండి మనకి వచ్చిన మార్పులు తెలుసుకున్న సాక్షాత్కారం. ఆ జ్ఞానాన్ని మనం వర్తించలేకపోతే ఆ జ్ఞానం యొక్క ఉపయోగం ఏమిటి, మనం జ్ఞానం నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేకపోతే దాని ఉపయోగము ఏమిటి. సో ఇది ఉంటుందన్నమాట, మనం అనారోగ్యంగా ఉన్నామని తెలుసు, మనకు ఔషధం లభిస్తుంది, కానీ దాన్ని తీసుకున్నాకే అది మనకు పనిచేయడం మొదలు. భగవద్గీత అంటే అక్కడ ఉంది అని, భగవద్గీతను అలా దేవుడి గదిలో పెట్టేసి కూర్చున్నంత సేపు కూడా అది మనకి ఏ విధంగా ఉపయోగం, చదివి దాన్ని అర్థం చేసుకుంటాం, తీసి చదివి అర్థం చేసుకున్నంత వరకు మళ్ళీ జ్ఞానివై కూర్చుంటాము, దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగించడం మొదలు. ప్రతి సమస్యలోకి మనం తీసుకునే ప్రతి సమస్యలోకి కూడా భగవద్గీత నుంచి సొల్యూషన్ తీసుకోగలగాలి. మనం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా దీనికి చిన్నప్పుడు చిన్నపిల్లలతో గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి ఫ్యాషన్ పీరియడ్లో డ్రామాలు ఎందుకు వేయిస్తారు, వాళ్ళు రోజు ఏ చిన్న పని చేసేటప్పుడు అరే నేను పలానా రోజు గాంధీ వేషం వేశాను ఈ పని తప్పు కదా అన్న భావం వాళ్ళ రావాలని. అరే టీచరే అంటాడు, ఎరా మొన్న వివేకానందుడు వేషం వేస్తే వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చూస్తున్నావు ఏంటి, నాకు ఆలోచన వస్తుంది అన్నమాట, అరే నేను నిజంగా కదా వివేకానందుని వేషం వేశాను, నేను ఇలాంటి పనులు చూస్తున్నాను, ఇవాళ రేపు తీసేశారు, అంత ఫ్యాషన్ పీరియడ్ పెట్టేస్తున్నారు పిల్లలకి, వేరే విషయం. సో అందుకోసమే కేవలము పెద్ద పెద్ద నాయకుల చేత రాముడు కృష్ణుడు డ్రామాలు ఎందుకు చేయించేవారంటే ఇలాంటి డ్రామా వేసిన తర్వాత వాళ్ళు చిన్న మార్పు రావాలని. సో వాళ్ళు ఆ తర్వాత వాడు ఏ పని చేసినా సరే, అరే నేను గాంధీ వేషం వేశాను, నీ గాంధీ గారు అయితే ఈ సమస్యను ఎలా పూరిస్తారు అన్న ఆలోచన వస్తుంది, నేను కృష్ణుడు వేషం వేశాను, కృష్ణుడైతే ఈ పనిని ఎలా పూరిస్తాడు, ఈ సమస్యను ఎలా అటువంటి ఆలోచన మనకు భగవద్గీత చదివి నేర్చుకోవాలి. భగవద్గీత నుంచి అది చదివిన తర్వాత మనకి అటువంటి ఆలోచనలు రావాలి. ప్రతి సమస్యకి కూడా అరే భగవద్గీతలు అలా చెప్పారు కదా, మరి నేను ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాను అన్న ఆలోచన కలుగుతుంది. అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని కరెక్ట్ గా ఉపయోగించిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని బండి ఎక్కకపోతే అది ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, ట్రైన్ ఎక్కితే టికెట్కి విలువ, లేకపోతే టికెట్ పెట్టిన ఖర్చే, అసలు ఆ టికెట్ వల్ల వచ్చిన అనుభవం మనకు లేదు. భగవద్గీత కానీ
శాస్త్రాలు గాని పురాణాలు గాని అవి కొని చదివి వాటిని మనం ఆచరణలో పెట్టగలిగిన నాడే దాని విలువ, దాని ఉపయోగం మనకు ఉంటుంది. నెక్స్ట్ భగవద్గీత చెప్పడానికి శ్రీకృష్ణుడు అర్జునుడే ఎందుకు ఎంచుకున్నాడు? భగవద్గీత అన్నది ఒక జ్ఞానం. శ్రీకృష్ణుడు అర్జునుడి కంటే ముందు సూర్యుడికి చెప్పాడు, తెలుసు కదా, మాది వ్యవసాయం చెప్పాడు, తర్వాత అర్జునుడికి చెప్తున్నాడు. అయితే అర్జునుడికే ఎందుకు చెప్పాడు, ఇంకెవరికో ఎందుకు చెప్పలేదు? ఎవరైనా ఆన్సర్ చేస్తారమ్మా, ఎవరైనా ట్రై చేస్తారా చెప్పడానికి? ఎవరికైనా చెప్పొచ్చు, ధర్మరాజు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, కానీ అర్జునుడికి చెప్పాడు, వ్యాసుడికి ఎందుకు చెప్పలేదు, ఇంకోళ్ళకి ఎవరు చెప్పలేదు? ఎవరైనా చెప్తారమ్మా, ఎవరైనా గెస్ట్ చేస్తారా, ఏమైనా ఆలోచన? అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కువ కదా అర్జునుడికి, ఏది చెప్పినా తనకి అర్థమవుతుంది కరెక్ట్ గా. గుడ్ గుడ్ ఆన్సర్. ఇంకా ఏకాగ్రత వింటాడు, ఇంకా చెప్తారా? అది ఎవరికైనా చెప్పొచ్చు. ఓకే, వ్యాసుడు కూడా ఏకాగ్రతనే వింటాడు, వ్యాసుడికి చెప్పిన, ద్రోణాచార్యుడు చెప్పిన ఏకాగ్రత వింటాడు, విష్ణుడు చెప్పినా చాలా ఏకాగ్రత వింటాడు, కానీ అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడు అమూల మనిషి, మనలాంటి వ్యక్తి, తనకి కూడా భార్య, పిల్లలు, సోదరుడు, తల్లి, ఇవన్నీ బాధ్యతలు ఉన్న ఒక కుటుంబ వ్యక్తి. అర్జునుడికి చెప్పిన తర్వాత దాని కొన్ని మళ్ళీ కలియుగానికి ఇదే ఆయన చెప్తున్న మంచి మాటలు, ఇదే ఆయన చెప్తున్న ధర్మం, ఈ కలియుగంలో ఫాలో అవ్వాల్సిన ధర్మం. అర్జునుడితో కృష్ణుడితో అక్కడ ఆ యుగం అయిపోయి కలియుగం వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఒక అత్యున్నతమ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తిని, అతను కూడా మళ్ళీ మామూలుగా అంటే ఆ గృహస్థ వ్యక్తిని తీసుకోవడానికి అర్జునుడిని తీసుకున్నాడు. అతను తన నిర్ణయం 64 కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. తర్వాత భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడిలో వచ్చిన మార్పు, తన చేసిన చర్య వలన 10 కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. క్షత్రియుడు మరియు అతని ధర్మం అమాయకులను, క్రూరమైన వాళ్ళ నుండి కాపాడడం. ఓకే, ఇటువంటి ధర్మాన్ని నిర్వర్తించగలిగే వ్యక్తి అర్జునుడు అని అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకోవాలమ్మా, భగవద్గీత మనం మాట్లాడుకుంటప్పుడు చాలా డీటెయిల్ గా ఇవన్నీ చెప్పుకుంటాం. అర్జునుడికి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి, అర్జునుడి స్థితి ఏమిటి, భగవద్గీత యుద్ధానికి యుద్ధానికి వచ్చిన తర్వాత స్థితి ఏమిటి, భగవద్గీత విన్నాక స్థితి ఏమిటి, యుద్ధం చేయడానికి స్థితి ఏమిటి, ఇవన్నీ మనం చాలా డీటెయిల్ గా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తాం. సో అర్జునుడు వంటి శిష్యులు అవ్వాలి, భగవద్గీతను ఫాలో అవ్వాలన్నా, భగవద్గీతను ఆచరించాలి అన్నా అర్జునుడు వంటి శిష్యులు అవ్వగలగాలి. అప్పుడే మనం కృష్ణుడు మన పైన కూడా కృష్ణుడి కృప ఉంటుంది. ఇది అతను తీసుకోవాల్సిన అతిపెద్ద నిర్ణయం. అందువల్ల అతను చర్చించడానికి 90 నిమిషాల్లో భగవద్గీతను చెప్పారు, అది వేరే విషయము. ఇది తీసుకోవాల్సిన అతిపెద్ద విలువైన విషయం, నిర్ణయం. అర్జునుడు తన విల్లును లక్ష్యంగా చేసుకుని, తన లక్ష్యాన్ని ఎంచుకునే ముందు జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. మనం చేసే ప్రతి లక్ష్యాన్ని ఎంచుకునే ముందు మన జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక దశ నుంచి ఒక దశకి వెళ్తాం, చిన్నపిల్లల నుంచి యవ్వనం నుంచి గృహస్థ నుంచి, యూనో, బాల్యం నుంచి బ్రహ్మచర్యం నుంచి గృహస్థం నుంచి వానప్రస్థం, ఇలా ప్రతి దానికి ఒక లక్ష్యం ఉంది, ఒక మార్గం ఉంది. ఆ ఎంచుకునే ముందు ప్రతి చోట ఒక నిమిషం ఆకి మనం శాస్త్రపరంగా మనం ఏం చేయాలి అని చేసుకుని వెళ్ళాలి. మనకి ఆ ఏజ్ దాటిపోతే మన పిల్లల్ని మనం ఆ గైడెన్స్ లో పెంచగలగాలి. మనం ఒక శ్లోకంలోనే ముందు సెషన్స్ లో చూసాము, మనము మన పిల్లల్ని ఆ మార్గంలో పెంచలేకపోతే మనము మన పిల్లల్ని కన్న ప్రయోజనము లేదు. అదర్వైజ్ వాళ్ళని ఎందుకు అంటున్నాము అన్నదానికి మీనింగ్ లేదు. ఆ బాధ్యత మనం స్వీకరించలేనప్పుడు ఈ బాధ్యత చేయకూడదు. ఇప్పుడు మనం కనాల్సిన బాధ్యత లేదు. ఇవన్నీ శాస్త్రం చెబుతుంది. సో మన పూర్వకాలంలో పెళ్ళిళ్ళప్పుడు కూడా సంబంధించిన ప్రతి కార్యక్రమం, ప్రతి ఐటమ్ కూడా దేవుడి గదిలో పెట్టి బయటకు వచ్చాడు.
అప్పుడు వేసే కర్పూర దండలు కూడా దేవుడికి వేసి తీసుకువెళ్ళావు. మనం ఒక ఒక టాపిక్ లో డిస్కస్ చేసాం, ఒక రాజకీయ నాయకుడికి దండ వేస్తారు. ఎందుకు దండ వేస్తారంటే ఆ దండ దేవుడికి వేసి తీసుకొచ్చి రాజకీయ నాయకుడికి వేయాలి. ఆ దండ దేవుడు ప్రసాదంగా స్వీకరించిన నాయకుడు తప్పు మాట్లాడు, ఇంట్లో ఉన్నంతసేపు తప్పు మాట్లాడకూడదు. పెట్టిన దండలు వధూవరులు ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న సరే తర్వాత ఇంకా ఆ కార్యక్రమంలో తప్పు జరగకూడదు, తప్పు జరిగే అవకాశం ఉండదు. కానీ ఈ రోజు అది లేదే, అది పూర్తిగా పోయింది. నిన్న మొన్న ఒక పెళ్లి ఫోటోలు పెట్టారు ఎవరు, హిందూ మ్యారేజ్ అంటే కళ్యాణ మండపం మీద కళ్యాణ మండపంలో తాళి కట్టిన తర్వాత ఇద్దరు ముద్దులు పెట్టేసుకుంటూ ఫోటోలు తీసుకుంటారు. ఇదేంటి, ఎందువల్ల నాకైపోయింది, వీళ్ళిద్దరికి అంటే ఫస్ట్ టైం కలవడం కాదు. మ్యారేజ్ అయినా సరే అంతకు ముందు 10 రోజుల క్రితం బురదలో దొరికి ప్రీ మ్యారేజ్ ఫోటోలు ఇవన్నీ చేసేసుకు వచ్చేసిన తర్వాత ఇంక మ్యారేజ్ అన్నాడు ఇలా అయిపోయింది. దేవుడు ఎక్కడ వచ్చాడు వీళ్ళ కార్యక్రమానికి? ఒక అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి? ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంక వీళ్ళ పిల్లల్ని ఒక ఒక ఉన్నత స్థానంలో పిల్లలకు కావాలన్న ఆలోచన ఎక్కడ వస్తుంది? పిల్లలకు పుట్టే ముందు కూడా వాళ్ళ పేరు ఎలా ఉండాలంటే, నాకు ఒక ఆత్మని మానవ రూపంలోకి తీసుకొచ్చి అవకాశాన్ని నాకు ఇవ్వు అని ఉండాలి. నేను మానవ రూపంలో సృష్టించగలే కెపాసిటీ నాకు ఉన్నందుకు ఆ అవకాశాన్ని నాకు ఎందుకు? ఆ ఆత్మ మానవ రూపంలో పుట్టిన తర్వాత శాస్త్రాన్ని ఫాలో అయ్యి జీవితాన్ని అర్థం చేసుకుని కర్మలను అర్థం చేసుకుని భగవంతుని భక్తునిగా మారి వాళ్ళు ఈ చక్రం నుంచి బయటపడదాము అనుకున్న ఆత్మని నాకు ప్రసాదించు, అటువంటి ఆత్మని నాకు ప్రసాదించు, అటువంటి శక్తి నాలో ఉందంటేనే నాకు పిల్లల్ని ఇవ్వని మనం ప్రార్థన చేయాలి. దీనికి పూర్తి శాస్త్రం అంతా ఉందమ్మా దీనికి. అని ఇటువంటి మంత్రాల్లోనే ఇవన్నీ వస్తాయి. ఆ మంత్రాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వేరు లేదు, అక్కడ మంత్రం వింటున్న వ్యక్తులు లేరు. వీళ్ళ కెమెరాల మీద ఉంటుంది, కెమెరా వాడు చేసి పూజాలు పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు ఫోటోలు తీయడం కోసం చూస్తుంటారు. That's a different story. So, అర్జునుడు తన విల్లును లక్ష్యంగా చేసుకుని తన లక్ష్యాన్ని ఎంచుకునే ముందు జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, మనం కూడా ప్రతి స్టేజ్ లో కూడా జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. నిజమైన ఆధ్యాత్మికత మనల్ని క్రియాశీలిగా ఉద్దేశపూర్వకంగా ఎలా జీవించాలో నేర్పుతుంది. కేవలం నిజమైన ఆధ్యాత్మికత అంటే నిజంగా మన ఆధ్యాత్మిక జర్నీలో ఉంటే అది మనకు నేర్పవలసినవి ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఎలా జీవించాలో నేర్పుతుంది. చాలా మంది ఫిలాసఫీ అంటే అది మనకి కాదు అన్న భావనలో బతుకుతారు, కానీ నిజంగా ఫిలాసఫీ చదువుకున్న వాడు చాలా క్రియాశీలిగా ఉద్దేశపూర్వకంగా ఉంటాడు. ఈరోజు అందరికి 90 మార్కులు ప్రతి ఒక్కడికి వస్తాయి. వచ్చిన వాడికి నిజంగా నా దగ్గరకు ఉద్యోగం వచ్చిన వాడు 2 భగవద్గీత శ్లోకాలు నిజంగా అర్థం చెప్పగలిగితే నాకు అటువంటి వ్యక్తి కావాలి. 90 మార్కులు కాదు, 60 మార్కులు వచ్చినా సరే నేను వాడిని మలుచుకోగలను అన్న భావం ప్రతి కంపెనీలోనే ఉంది. కానీ అటువంటి వ్యక్తులు దొరికే అటువంటి వ్యక్తులు తయారు చేసే సిస్టమే లేకుండా పోతుంది. నేను ఈ రోజుకి చెప్తున్నానమ్మా, ఇది నా స్వయం ఎగ్జాంపుల్. ఇది ఒకరోజు ఒక వ్యక్తి మా ఆఫీస్లోకి వచ్చాడు, నాకు ఏదైనా ఉద్యోగం కావాలి అని. నాకు ఉద్యోగాలు లేవయ్యా అండి, అసలు నాకు ఉద్యోగం ఉందని ఎవరు చెప్పారు? లేదండి, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, నేను చాలా క్వాలిఫైడ్ ఇంజనీర్, మా భార్య హైదరాబాద్లో పనిచేస్తుంది, నెల్లూరులో పనిచేస్తున్నాను, ఇది కష్టంగా ఉంది, నాకు ఎటువంటి పరిస్థితి లేదని హైదరాబాద్లో ఉద్యోగం కావాలి, అందుకే నేను హైదరాబాద్ వచ్చాను. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను నేను ఒకటే మాట అన్నాను, ఏమే నీకు తగ్గ ఉద్యోగం నా దగ్గర లేదు, కానీ నిన్ను ఇవాళ ఉద్యోగం ఇవ్వకుండా నేను బయటికి పంపడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత నా స్టేజ్కి వెళ్ళింది. అతను అంత చక్కగా ఉన్నాడు అనమాట, అంత చక్కటి శాస్త్రం తెలిసిన వ్యక్తి, క్వాలిఫైడ్ పర్సన్, మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. సో ఇక మా డిస్కషన్ అంతాను అతను మా గ్రూప్ లో ఉన్నాడు, ఒక్కసారి మన సెషన్స్కి వస్తూ ఉంటాడు కూడా. ఇంత డిస్కషన్ అయిన తర్వాత లక్ష్యం ఏమిటి, అప్పటికి నాకు కొంత ఇస్కాను ఉంది,
జీవిత లక్ష్యం, నెక్స్ట్ జీవిత లక్ష్యం కూడా చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు. నా ఈ జీవితం అంతా కూడా నేను ఒకటే దాని మీద పనిచేస్తున్నాను సార్, ఈ నెక్స్ట్ జీవితంలో పూరిలో పూజారిగా పుట్టాలని ఉంది, పూరి గుళ్ళో పూజారిగా చెప్పు. మరి అదైతే ఈ జన్మలో చేయాలి, కొన్ని ఫ్యామిలీస్ లో పుడితే మాత్రమే పూరిలో పూజారిగా అవుతారు అవకాశం ఉందని మొత్తం మంత్రాలన్నీ నేర్చుకున్నాను కానీ నాకు అవకాశం ఇవ్వలేదు, నా పుట్టుకు వేరే ఫ్యామిలీలో పుట్టడం ఉన్నా నాకు. ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? సో అయితే నీకు, నాకు నా దగ్గర ఉన్న ఏ ఉద్యోగం నాకు తెలియదు, ఏ ఉద్యోగం ఇస్తానో తెలియదు, ఎల్లుండి వచ్చి జాయిన్ అయిపోండి, వచ్చి జాయిన్ అయిపో, ఆ తర్వాత మేము డిస్కస్ చేస్తున్నాం ఆయన ఏం చేయగలడు, చేస్తున్నంత సర్వీస్ మా కంపెనీలో చేసేవాడు మరొక వ్యక్తి లేడు. నెక్స్ట్ భగవద్గీత సిద్ధాంతం నుంచి ఆచరణ వరకు కొంచెం ఆధ్యాత్మిక గురించి అపోహలు. సో ఆధ్యాత్మిక గురించి ఎలాంటి అపోహలు ఉంటాయి ఎవరన్నా చెప్పగలరా? ఆధ్యాత్మిక గురించి ఎలాంటి అపోహలు ఉంటాయి? ఇదే మనం నేర్చుకున్నాం కదా, ఎలాంటి అపోహలు ఉంటాయి జనరల్ గా జనాలకి? దేవుణ్ణి నమ్మరు కొంతమంది, అంటే దేవుడు లేదు, భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది అందరికి ప్రపంచము. ఇంకా అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ఆలోచన అన్నది దాని గురించి మనకుంటే అపోహలు, స్పిరిచువల్ జర్నీ అంటే దాని గురించి అపోహలు. ఎలాంటి అపోహలు ఉంటాయి జనరల్? అంటే ఇందాక మీరు అడిగిందే, మనం నిజంగా ఇంత భక్తితో ఉన్నప్పుడు మనం భగవంతుని చేరుకుంటామా, ఇంత చేస్తున్నామా, అలాంటిది ఉంటది. నిజంగా భగవంతుడు అన్నవాడు ఉన్నారా లేదా, మనకు కళ్ళ దగ్గర కనపడడు, అలాగా అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా ఎంత చేసినా ముక్తి అనేది వస్తుందా లేదా, చేసిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుందమ్మా. అసలు ముక్తి అనేది ఉందంటారా ప్రభుజీ? ఉంటుందమ్మా, చేస్తే ఇప్పుడు ఎవరో చెప్పినట్టు గుడి చుట్టూరు 5 ప్రదక్షిణలు చేసేస్తే ముక్తి వచ్చింది, 100 కొబ్బరికాయలు కొట్టేస్తే ముక్తి వచ్చింది. మరి అయితే ప్రభుజీ మహాభారతంలో అశ్వత్థామ ఇప్పటికీ బతుకున్నాడు అంటారు కదండి, అవునమ్మా, మరి ఆయన ముక్తి కోరుకోవట్లేదు అంటారా? అతనికి శాపం, శాపం అది, అశ్వత్థామకి శాపం వల్ల అలా ఉండిపోతాడు, యుగాంతం వరకు ఉంటాడు అని. అశ్వత్థామ తర్వాత శాప విమోచన కూడా ఉంది, యుగం తర్వాత ఆయనకి ముక్తి మార్గం కూడా ఉంది. ముక్తి మార్గం ఆయన ప్రతిరోజు కూడా బాధ అనుభవిస్తాడు, రాత్రంతా బాధ అనుభవిస్తాడో లేకపోతే రాత్రంతా కూడా అనుభవిస్తాడో శాపం, ప్రతిరోజు పుళ్ళు గాయాలు ఉంటాయి, రాత్రి అయ్యేసరికి అన్ని తగ్గుతాయి, మళ్ళీ మర్నాడు నుంచి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ బాధ అంతా అనుభవించాల్సిందే, ఇలా యుగం అనుభవించాల్సిందే. కేవలం ఉప పాండవుల్ని దృష్టి చంపేసేయడం వల్ల, అర్ధరాత్రి చంపేయడం వల్ల, ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించడం వల్ల, పరీక్షిత మహారాజు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపం ఉండిపోతుంది. సో ముక్తి ప్రతి వాళ్ళకి వస్తున్నాను, దేర్ ఇస్ ఆల్టర్నేటివ్ లేదు, ఆల్టర్నేటివ్ లేదు. మనం ప్రతి ఒక్కరు భగవంతుని దగ్గరికి చేరవలసిన వాళ్ళమే, చేతిలో జన్మలోనా మరో 100 జన్మల్లోనా మరో 1000 జన్మల తర్వాత ఎన్నో జన్మల నుంచి కొట్టుమిట్టాడడం వల్ల ఈ రోజు మీరు నేను అందరూ ఇక్కడ పడున్నాం, ఇందులో దానికి ఎక్సెప్షన్ లేదు. ఈ రోజు బతుకున్నామంటే అదే అయిన తర్వాత కూడా మనం ముక్తి వైపు వెళ్ళకపోతే యుగాంతరంలో భగవంతుడు మొత్తం తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు? మొత్తం ఈ కలియుగం అయిన తర్వాత. ఏమా ఇప్పటి దాకా వేచి ఉండాలా? ఉన్నాము కలియుగం నెంబర్ గుర్తులేదు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత. సో అప్పటిదాకా మన జీవితకాలం ఇప్పుడు 100 కూడా కాదమ్మా, 100 నుంచి వచ్చేస్తాము, 80, 40, 30 కూడా ఇవాళ రేపు 30, 20. సో కలియుగం అయ్యేటప్పటికి 27 లోపలికి వచ్చేస్తాం మన జీవితకాలం. మనం ఈ తర్వాత మానవుడిగానే పుడతామన్న నమ్మకం లేదు, అది వెళ్ళి మన కర్మానుసారం ఆధారపడి. సో వీటన్నింటినీ తప్పించుకోవాలి, ముక్తి పొందాలి, దేవుడిలోనే చేరాలి అంటే ఇదే మార్గం, ఇదే మార్గం. ఏదో ఒక
గుడ్డి పట్టుకుని వెళ్ళాల్సిందే, ఏదో గురువుని పట్టుకుని పైకి వెళ్ళాల్సిందే. అది గురువుని పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. యుగంలోని యుగంలో కాదు ఏ యుగంలోనైనా గురువుని లేకపోతే చాలా ప్రమాదం. ప్రతి సాధువు గురువు కాదు, సాధువుల్ని గురువుగా భావించేసే సాంప్రదాయం ఉంది. సాధువుని గురువుగా భావించి సాధువు మంచివాడే అనే భావంలోనే సీతాదేవి కూడా బయటకు వచ్చేసారు. అవనాసుడు సీతాదేవిని కూడా సాధువు రూపంలోనే మోసం చేశారు. అది మనం చూసుకోవాలి. కలియుగంలో అదొక పెద్ద ప్రాబ్లం. కరెక్ట్ గురువు ఎవరు? మీకు ఏ సాంప్రదాయంలోని కూడా, సాంప్రదాయాల్లో మళ్ళీ కరెక్ట్ గా సాంప్రదాయాల్లో చెబుతారు, ఏ స్పిరిచువల్ ఫిలాసఫీలో కూడా చావు గురించి ఎవ్వరూ మాట్లాడరు, గురించి అసలు మాట్లాడరు. ఈ శ్లోకాలు 6 సార్లు చదువుకోండి, ఈ పారాయణం 4 సార్లు చేసుకోండి, ఆ విశ్వాసనము 12 సార్లు చేసుకోండి, మనకి ఏది కన్వీనియంటో అది వాళ్ళు చెప్తారు. ఏనాడైతే మనకి కన్వీనియంటో మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం. అది పూర్తి కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. అటువంటి గురువులు వాళ్ళు చేస్తున్న పాపాలకి ఎన్నో జన్మలు ఎత్తి ఆ పాప పరిష్కారం చేసుకోవాల్సింది. ముక్తి మాత్రం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది, అందులో డౌట్ లేదు. అందులో డౌట్ లేదు. గోలోకానికి వెళ్తాం, అందులో డౌట్ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగానే ఇప్పుడు హనుమంతుడు కూడా చిరంజీవి అంటారు కదండి, మరి ఆయన ముక్తి కోరుకుని రాముల్లో ఐక్యం అయిపోవచ్చు కదా ప్రభుజీ? ఐక్యం అన్నది లేదమ్మా, అసలు ఐక్యం కాన్సెప్టే లేదు. హనుమంతుడు వేరు, భక్తుడు వేరు, భగవంతుడు వేరు, మానవుడు వేరు. కృష్ణుల్లో ఐక్యం అప్పుడు అవ్వలేదు. చేరు ఉంటాడు భీష్ముడు, కృష్ణుడు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఓకే, హనుమంతుడు కూడా రాముడి ఐక్యం అయిపోవాలన్నది గోల్ కాదు. రాముడి భక్తి, రాముని సేవే గోల్. హనుమంతుడు డెమిగాడ్ అనుకోవచ్చు. ఆయన ఈ బ్రహ్మ తర్వాత నెక్స్ట్ బ్రహ్మ హనుమంతుడు. ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది, ఫిక్స్ అయి ఉంది. అలాగా ప్రతిదీ కూడా ఫిక్స్ అయి ఉంది. అది అది మనం కూడా అవ్వచ్చు. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళచ్చు, బ్రహ్మ స్టేజ్ వెళ్ళచ్చు మనం. ఓకే, అంతే, ఈశ్వరుడి స్టేజ్కి వెళ్ళలేము, బ్రహ్మ స్టేజ్కి వెళ్ళలేము. మిగతా భగవంతుని సన్నిధికి చేరుకోవచ్చు, సేవ కోసం చేరుకోవచ్చు. ఒక సెషన్ వింటున్నాను, అందులో చెప్పుకొస్తే ఇద్దరు ఇస్కాన్ భక్తులు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఒక ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఆయన ఫస్ట్ టైం తిరుపతి వచ్చారు, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఎవరో, ఆయన ఫస్ట్ టైం తిరుపతి వచ్చారు. సో తిరుపతిలో లోకల్ ఇస్కాన్ వాళ్ళు ఆయన దర్శనానికి తీసుకెళ్ళారు. తర్వాత ఆయన చెప్పుకోవాలి, ఏంటి ఏంటి ప్రభుజీ ఇంత హడా, ఇంత రద్దీ ఏమిటి, దేవుడిని కనీసం 30 సెకండ్స్ కూడా చూడనివ్వలేదే, 30 సెకండ్లు కూడా చూడలేకపోయామే దేవుడిని అంటే, అదేంటి ప్రభుజీ మీరు ఇలా అనుకుంటున్నారు, రేపు పొద్దున్న వైకుంఠానికి వెళ్తే అక్కడ ఇక్కడ కంటే ఎక్కువ రద్దీ ఉంటుంది, అక్కడ జీవులతోనే పోటీ పడుతున్నాం, అక్కడ అన్ని జీవులతోనే పోటీ పడాలి, దేవతలతో కూడా పోటీ పడాలి విష్ణుమూర్తి దర్శనానికి, అందుకు ప్రాక్టీస్ వెళ్తాను అంటున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళ ఇది కూడా లక్ష్యం కూడా అదే, దేవుణ్ణి చేరడం, దేవుని దగ్గర ఉండడం. అది ఎలాగా మనంతటా మన వల్ల కాదు, దేవుడు మనల్ని నచ్చాలి, దేవుడు మనల్ని తీసుకోగలగాలి. మన పూజ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. సో మనం లాస్ట్ టైం ఇది వరకు ఒకసారి డిస్కస్ చేసాము, మనం దేవుని ప్రసాదం తినాలి, దేవుడికి ప్రసాదం పెట్టాలి, రెండింటికి చాలా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, శాస్త్రం ప్రకారం మనం దేవుని ప్రసాదం తినాలి. అదేమైంది, దేవుడికి ప్రసాదం తినాలి అంటే ఏంటి, దేవుడికి ప్రసాదం పెడుతున్నాం అది తింటాం. ఏమైంది, దేవుడికి ప్రసాదం పెట్టడం ఇంపార్టెంట్ అయిపోయింది, మనకు దేవుడి ప్రసాదం తినడం ఇంపార్టెంట్ కాలేదు, మనం వేరేడు తింటున్నాం. ఏమ్మా అర్థమవుతుందమ్మా? సో మనం దేవుడికి వేరేడు ఒకటి పెట్టి మనం వేరేడు తినడం అలవాటు అయిన దగ్గర నుంచి దేవుడికి ఏమో మనమేమో మాంసం తింటున్నాం. దేవుడి ప్రసాదం తినాలి అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఉండదే. సో దేవుడి ప్రసాదం తినాలి దగ్గర నుంచి దేవుడికి ప్రసాదం పెట్టాలి అంటే దేవుడికి మనం పెట్టాలి అన్న స్టైల్ లో అయిపోయింది. సో దండం ప్రసాదం పెట్టి మర్చిపోతున్నామా అని చెప్పి అక్కడ దేవుడికి ఏం చేస్తున్నాము, మర్చిపోయిన పాడవని వస్తువు పెడుతున్నాం.
మనం తినాల్సిన తిండి భోజనం పెట్టాల్సింది పోయి పడిగి బెల్లం ముక్క పెట్టి లేదా పంచదార బెల్లం ముక్క పెట్టి వచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ దేవుడి గదిలోకి ఎంటర్ అయినప్పుడు కూడా అది బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇంక ప్రసాదం అనే కాన్సెప్ట్ ఏమైంది? ఇలా చేసి మనం ముక్తి పొందాలి అంటే మాత్రం అదవుతుందమ్మా. సింధా శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్పాడు, ప్రతిదీ నన్ను దృష్టిలో పెట్టుకుని చేసుకో, అప్పుడు అకర్మ నుంచి నువ్వు బంధ విముక్తులు అవుతావు, అకర్మ నుంచి నువ్వు విముక్తులు అవుతావు. చెప్పుకుంటున్నప్పుడు కర్మకాండలో అంతా కర్మయోగం దీంట్లో మొత్తం చెప్పుకుంటాము. ప్రతిదీ కర్మ వస్తుందమ్మా, ప్రతి దానికి కర్మ వస్తుంది. ఒక జంతు హింసే కాదు, ప్రతి దానికి కర్మ వస్తుంది. పూర్వం ఋషులు తినడానికి చెట్టు కింద ఏం చేసేవారు, పండు రాలితే తినడానికి కేవలం చెట్టు పండి దాని అంతా కింద పడ్డ పండుని మాత్రమే తినేవారు. అవుతుందమ్మా. సో అది లీస్ట్ కర్మ, దానికి కర్మ ఉంటుంది. అటు అలాగ అలాగ మనం స్వీకరించింది చెట్టుకు కాసిన కాయలైనా తినచ్చు కాదన్నట్లే, అది దాని మీద ఇంకొంచెం కర్మ ఉంటుంది. జంతు చంపినంత పాపం అయితే ఉంటుంది. ప్రతిదానికి కర్మ, ప్రతి చర్యకి కర్మ ఉంటుంది. అయితే అది ఒకసారి భగవంతునికి సమర్పిస్తే ఆ కర్మ అవుతుంది. కూడా మనం చిన్నప్పుడు నాలుగు పసుపు కొమ్ములు అంటించి దేవుడికి పెట్టి మనకు వేసేవారు. ఇప్పుడు లేదు, దేవుడికి సమర్పించి చేసేవారు. ఇదే దీనికి కాదు, కొత్తగా పుస్తకాలు వస్తే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కూడా ముందు రోజు దేవుడి దగ్గర పెట్టి మొన్నటి తీసుకెళ్ళి చదివించేవారు. అమ్మా కొత్త పెన్ అవనివ్వండి, కొత్త వాచ్ అవనివ్వండి, కొత్త ప్రతిదీ దేవుడికి సమర్పించి. ఈరోజు అన్ని సమర్పిస్తే దేవుడి గది చాలదు, మన దేవుడి గది అంత చిన్న అయిపోయినాయి. బాత్రూమ్ లో ప్లేస్ మిగిలితే దేవుడి గది, తప్పితే తర్వాత బాత్రూమ్ అనేది కాదు. ఒకళ్ళు తప్పు పడడానికి లేదు, దట్ ఈస్ హౌ ప్లానింగ్ హెస్ బికమ్. అలా ప్లాన్ చేస్తున్నారు. సో దేవుడు అనేది సెకండరీ కాన్సెప్ట్ అయిపోయింది, సెకండరీ కాన్సెప్ట్ అయిపోకూడదు, అది ప్రైమరీగా ఉండాలి. ఆ తర్వాతే మనకి ఏదైనా, ఎందుకని ఎందుకని అలా ప్రైమ్ సెకండరీ కాన్సెప్ట్ అయిపోయింది, ఇలాంటి అపోహల వలన. చింతన అంటే పని పాటు లేని వయసు అయిపోయాక చేసుకునే వాళ్ళ కార్యక్రమం. వయసు ఉంది, ఇది అనుభవించాల్సిన వయసు, దేవుడు గుళ్ళు చుట్టూ తిరగాల్సిన వయసు కాదు అన్న ఒకటి వచ్చేసింది జనానికి. ఇంకా ఇంకెలాంటి భావన, ఇది మహిళలకు మాత్రమే. చూస్తున్నాం కదమ్మా ఈ రోజు ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జెంట్స్ కూర్చున్నారు చెప్పండి. చింతన అన్నది ఆడవాళ్ళ విషయం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ సత్యనారాయణ వ్రతానికి వెళ్తే ఆడవాళ్ళందరూ రథం దగ్గర కూర్చుంటారు, మగవాళ్ళందరూ బయట కూర్చుని రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉంటారు. లోపల కూర్చున్న ఆడవాళ్ళు కూడా చీర చర్యల గురించి, బ్లౌజ్ డిజైన్ల గురించే మాట్లాడమండి, అది వేరే విషయం. బట్ ఆధ్యాత్మిక అన్నది కేవలం మహిళలకు మాత్రమే అన్నది ఒక మరొక పెద్ద తప్పు. మీకు విషయం, శాస్త్ర ప్రకారము భార్య చేసిన పూజలో ఒక్క ముక్క కూడా భర్తకి చెందదు, ప్రతి పూజ భార్యకు వస్తుంది. అది శాస్త్రం ప్రకారం భార్య భర్త పూజ చేయడానికి పూర్తి సహకారం అందిస్తే చాలు. సో అటువంటి భావన ఉండడం వలన ఏమైంది, ఆడవాళ్ళు పూజ అన్న భావనలోకి వచ్చేస్తుంది. శాస్త్రం ప్రకారం అది కాదు, ఆడవాళ్ళు భర్త చేసే ప్రతి పూజ వాళ్ళకి చెందుతుంది. తర్వాత ఏమైనా పూజ చేసుకుంటే అది వాళ్ళదే, అందులో ఇది డౌట్ లేదు. అదవుతుందమ్మా, ఇది ఒక అపోహ. మళ్ళీ ఇది భావోద్వేగాలకి లోనయ్యే వాళ్ళ కోసమే, ఇది ఎమోషనల్ పీపుల్ కోసం, మనలాగా లాజికల్ గా ఆలోచించే వాళ్ళ కోసం కాదు అన్నది ఒక అపోహ. ఇది తెలివి తక్కువ వాళ్ళకు. దేవుడి చుట్టూరు తిరిగే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడి చుట్టూరు తిరుగు పూజలు చేస్తూ కూర్చుంటారు. ఇది తెలివి తక్కువ వాళ్ళ కోసం. ఇదంతా ఇది సోషల్ అపోహ. ఈ అపోహలు ఎందుకు వచ్చేసాయి, కమర్షియల్ యాక్టివిటీస్ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇటువంటి అపోహలన్నీ క్రియేట్ చేసేసారు. మన డబ్బు దోపిడీ చేసుకునే అందుకే,
నిజానికి చాలా మట్టుకు అలాగే జరుగుతుంది. మనం కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళాం, పూజారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన అంతైన తర్వాత ఎంతో ఎంతో అడుగుతుంది అని అడుగుతాయి అని చెప్తారు. ఆ తర్వాత సార్ నాకు అంత టైం లేదండి, ఆ పర్వాలేదండి ఇంకో మార్గం వచ్చిన బేరం పోగొట్టుకోకూడదు అన్న భావంలో వాళ్ళు ఇచ్చేస్తారు. అది అవుతుందమ్మా. ఇంక వాళ్ళకి మామూలు వాళ్ళకి తేడా ఏముంది, మామూలు బిజినెస్ చేసే వాళ్ళకి తేడా ఏముంది, దేవుడు బిజినెస్ అయిపోయాడు, మనకి ఎలా అలా చేయడానికి వాళ్ళు వచ్చేసారు. అందుకని ఒకప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు ఏ పని చేయకుండా అదు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణత్వం చేసి బ్రాహ్మణులుగా బతకడం అన్నది ఒక ఒక ఉన్నతమైన స్థానంగా వాళ్ళు భావించేవారు. వాళ్ళు ఏ నిమిషము కూడా దాచుకునే ఆలోచన ఉండేది కాదు. ఎందుకని రేపొద్దున్నకి గురించి రేపు భగవంతుడు ఆలోచిస్తాడు, రేపొద్దున్న రేపటి భోజనం నాకు భగవంతుడు పెట్టే మార్గం చూస్తాడు అన్న ఆలోచనలో ఉండేవారు. అప్పుడు సొసైటీ కూడా అలాగే ఉంది. బ్రాహ్మణుడికి పెట్టందే మనం తినకూడదు అన్న భావనలో బతికాడు. ఈ రోజు వాడికి ఎందుకు పెట్టాలి, ఇంకొక ఇవ్వాలి అన్న భావన వచ్చేసింది. దాంతో బ్రాహ్మణులు అనేది ఒక ఒక ప్రొఫెషన్ అయిపోయింది, అదొక జీవన విధానం నుంచి అదొక ప్రొఫెషన్ అయిపోయింది. ఇంకా ప్రతిదీ వదిలి సన్యాసం పుచ్చుకోవాలి, సన్యాసం పుచ్చుకుంటే గానీ ఇవన్నీ జరగవు. ఒక ఆధ్యాత్మిక వైపు వెళ్తే మనకి ఆనందం ఉండదు, అదొక సాడ్ థింగ్ అనేది భావనలో, అది మంచి కార్యం కాదు. కూర్చుని యోగా మెడిటేషన్ చేసుకోవడం, తపస్సు చేసుకోవడం ఇవన్నీ చెప్తారు, అది మంచిది కాదు, అచ్చటా ముట్టలేదు, నన్ను ట్రాప్ చేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రక్రియ అన్న భావన వచ్చేస్తుంది. జరుగుతుంది కాబట్టి ఇలాగా ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు ఇందాక అనుకున్నట్టు సాధువు వేషంలో జరుగుతున్న మోసం జరుగుతుంది కాబట్టి ఆ భావనలో బతుకుతున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది. ఈ అపోహల నుంచి బయటకు వచ్చి ఇది ప్రతి వయసు వాళ్ళు, ఏ వయసు వాళ్ళు, ప్రతి వయసు వాళ్ళు 5 సంవత్సరాల పైబడి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అన్నది ఉండాలి. ఎందుకంటే 4 ఏళ్ళు దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళ పూర్వ వాసనలు ఉంటాయి అంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత పర్సనాలిటీ బయటకు వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎటు వెళ్ళాలి అన్నది ఆధ్యాత్మిక చింతన వస్తేనే వాళ్ళకి కరెక్ట్ మార్గంలో వెళ్తుంది. దానికి వృద్ధాప్యం మన వృద్ధాప్యం దాకా మనం ఉంటాము అనే గ్యారంటీ లేదు, ఉంటాము అన్న భావనలో బతికేస్తాం. ఎవరినో చూస్తాం చుట్టాల్లోని 100 ఏళ్ళు బతికిన వాళ్ళని, మనం వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకు కూడా జీన్స్ ఉంది అని భావించేస్తాము. అదే మన ఫ్యామిలీలోని 20 ఏళ్ళకి 5 ఏళ్ళకి పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం మర్చిపోతాం. ఎప్పుడు కూడా నేను ఎంతకాలము బతికేస్తాను అన్న భావనలోనే ఉంటాం. అదే మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాము, యక్షుడికి ధర్మరాజుకి జరిగే డిస్కషన్ లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, నీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే చెప్తాడండి ధర్మరాజు, తన చుట్టూ చావు చూస్తాడు కానీ మనిషి తను ఎప్పటికీ బతికే ఉంటాడన్న భావనలో బతికేస్తాడు. తనకు కూడా చావు తందాక వస్తుంది అన్న భయము భావన లేదు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఇది ఎప్పుడో చేద్దాము ఇంకా వయసు ఉంది అనుకుంటే లేదు. ఆ నష్టానికి మనకి ఈ రోజు ఉన్న చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, నోరు తిరగదు, నాలిక తిరగదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఎంతో అందంగా కనిపించే ఈ గోల్డ్ మన చేతులతో మనం కట్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆల్టర్నేటివ్. ఓల్డ్ ఏజ్ కి ఆల్టర్నేటివ్ లేదు. జన్మ మృత్యు జరా వ్యాధి ఈ 4 తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మతం గురించి బహిరంగ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనందున ఈ రోజు ఎవరికి దేవుని గురించి ఏమీ అర్థం కావాలి. చర్చ బహిరంగంగా జరగకపోవడం వల్ల దేవుని గురించి ఎవరికి ఆలోచన లేకుండా పోయింది. చేతుల కంటే వడ్డించే చేతులు మంచివి. ఎందుకంటే ఎవరు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎవరు ఇలాంటి వాక్యాలు మేము రోజు కూడా చూస్తుంటాం. చూస్తుంటే పొద్దున్న లేస్తే వాక్యాలు వస్తాయి, దాని లైఫ్ ఎంత మరో వాక్యం వచ్చేంత వరకు.
ఇంకో సెంటెన్స్ చూసేంత వరకే దాని లైఫ్. అందులో సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ హ్యాండ్స్, అది దీని గురించి చాలా సినిమాలు కూడా తీసేశారు కదా. గోవింద గోవింద పీకే వీటన్నిటిలో కూడా చెప్పే మాట ఇదే. సర్వీస్ భగవంతుని చెప్తున్నామా, పూజించే చేతులు ఆటోమేటిక్ గా సర్వ్ చేస్తాయి, పూజించే చేతులు ఆటోమేటిక్ గా సర్వీస్ చేస్తాయి. కూడా పూజించే చేతులే మంచివి, కరెక్ట్ గా పూజించే చేతులు ఆటోమేటిక్ గా సర్వీస్ చేస్తాయి. భౌతిక జ్ఞానం ఉనికిలో ఉండవలసిన అవసరం లేదు, పుట్టుక మరణం ఒక ఎంతలేని చక్రం నుంచి నిష్క్రమిక జ్ఞానము తప్పనిసరి. భౌతిక జ్ఞానము కేవలం ఈ భూమి మీద బతకడానికి మాత్రమే పనికొస్తుంది. అది కూడా మన స్కిల్ మనకి మనకు మనకి డబ్బులు సంపాదించేంత వరకు, ఒకసారి స్కిల్ మారిపోయి అవసరం మారిపోతే మనకున్న భౌతిక జ్ఞానం కూడా ఎందుకు పనికిరావు. జ్ఞానం మాత్రమే ఈ పుట్టుక మరణం చక్రం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది, అది గుర్తించాల్సిన విషయం. అందులో ఇంకా తక్కించడానికి ఏమి లేదు. నిజానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అన్ని జ్ఞానాలకు, ఇక దీన్ని రాజవిద్య అంటారు. ప్రతి వాళ్ళకి ఇది అందదు, అందిన వాళ్ళు వదలకూడదు. భగవద్గీత ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అట్లీస్ట్ నేను ఎప్పుడు ఆనందం కోసం ఎందుకు చూస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆనందం కోసం చూస్తాడు, అది ఎందుకు అలా చూస్తున్నాను అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. మన ఆల్మోస్ట్ ఇవన్నీ మనం ఈ సెషన్స్ లో డిస్కస్ చేసిందే. సంతోషంగా ఉండకుండా ఉండడానికి నన్ను ఏమిటి ఆపుతుంది, సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా ఎందుకు ఉండలేకపోతున్నాను, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, జీవితంలో నిజమైన సమస్య ఏంటి. ఫస్ట్ క్వశ్చన్, నాకే సమస్యలు వస్తున్నాయి. రెండోది, అసలు వచ్చేవి నిజమైన సమస్యలా కావా, నిజమైన సమస్యలను నేను ఎలా పరిష్కరించుకోగలను. ఏంటమ్మా జీవితంలోని మన ప్రతిసారి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మృత్యు జన్మ మృత్యు జరా వ్యాధి, దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రక్రియ ఏమైనా ఉందా, నేను నిరంతరము మరియు భేషరతగా ఆనందాన్ని పొందగలను, అన్కండిషనల్ హ్యాపీనెస్ ఎలా వస్తుంది. భగవద్గీత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలగాలి. భాగవతంలో చెప్తున్న శ్లోకం, వాస్తవం మాత్ర వస్తు శివాదం తాపత్రయాలనం, అంటే సరి పరమోత్కృష్ట సత్యం అన్నది మాకు పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళ ప్రదాయకమై ఉన్నది. చూడండి మళ్ళీ అండి, పరమోత్కృష్ట సత్యం అన్నది మాయకు మించి పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదాయకమై ఉన్నది. భాగవతంలో ఫస్ట్ అధ్యాయంలో రెండో శ్లోకం, మొత్తం పుస్తకంలో రెండో శ్లోకం ఇది చెప్తుంది. అర్థమవుతుందా? ఇంకా నెక్స్ట్, భగవద్గీత క్రింది వాటి పట్ల వివక్ష చూపడానికి సహాయపడుతుంది. మంచు చెడి మధ్య తాలూకు డిఫరెన్స్, శాశ్వతము తాత్కాలికము వాటి మధ్య డిఫరెన్సెస్, స్వాతంత్రము నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి, ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఈ మూడు ఫస్ట్ సెషన్ లో మాట్లాడుకున్నాం. ఇంకేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భగవద్గీత మనకి, కాల కర్మ ప్రకృతి జీవ ఈశ్వర తత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కాలం ఎలాగా, టైం ఎలా మనం ఆత్మ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. మన కర్మ సిద్ధాంతాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, మన కర్మను ఎలా నిర్వర్తించాలో చెప్పగలిగారు. మన ప్రకృతి అంటే త్రిగుణాలతో మనకున్న సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆత్మ ఏంటి, జీవ ఆత్మ, అంటే మన జీవాత్మ గురించి ఒక సెషన్ మొత్తం చెప్పుకున్నాం. భగవంతునితో బంధం ఎలాగ ఏర్పరచుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎప్పుడైనా మీకు భగవద్గీత నేను చదివాను అంటే వాళ్ళకి మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవ్వమాట. ఈ ఐదిట్లో గురించి అయినా మాట్లాడగలిగితే ఆయన భగవద్గీత చదువుకున్నారు. ఎందుకంటే 700 శ్లోకాలు చదివేసుకోవడమే, 700 శ్లోకాలు చదువుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు. అర్థం చేసుకుని భగవంతునితో బంధం ఏర్పరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అయితే 700 శ్లోకాలు బట్టి కొట్టి మన మెమరీకి పరీక్ష తప్పితే భగవద్గీత వల్ల ఉపయోగం లేదు.
ఇది ఎలా జరుగుతుంది? మనం గురువు గురించి మాట్లాడుకున్నాము, ఇది ఆల్రెడీ చూసిన సెషన్ సో ఫాస్ట్ గా వెళ్తాను. సో ప్రత్యక్ష ప్రమాణం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి చూసుకున్నాం కదా, చూసాం కదమ్మా అది ప్రత్యక్ష ప్రమాణం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి. ప్రత్యక్ష ప్రమాణంలో 4 సమస్యలు. ఓకే, గుర్తుందమ్మా ఈ సెషన్ ఉన్నారా మీరు ఎవరైనా? లేరా? శబ్ద ప్రమాణం, మనకి గురువు ఎందుకు కావాలంటే మనం ఏ విషయాన్నైనా 3 ద్వారా నేర్చుకుంటాం. 1 ప్రత్యక్ష ప్రమాణం, 2 పరోక్ష రావాలి శబ్ద ప్రమాణం. ఏంటంటే ఇది ప్రత్యక్ష ప్రమాణం అంటే కేవలం మన ఇంద్రియాల్ని యూజ్ చేసి, ఇంద్రియాలను యూజ్ అంటే విని చెవి చూసి, విని టేస్ట్ చూసి వాసన. 2 ఏంటంటే మనం చూడకపోయినా ఒక పుస్తకంలో చదివి దాని గురించి తెలుసుకుంటాం, చూసి దాని గురించి తెలుసుకోగలం. అంటే అది మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు, దాన్ని విజువలైజ్ చేసి నేర్చుకోగలుగుతాం. 3 ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే సాంప్రదాయం నుంచి నేర్చుకునే ఒక దగ్గర. ఫస్ట్ దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఎంతవరకు చూడగలము? మన కంటికి కనిపించినంత వరకే చూడగలం, కంటికి కనిపించిన ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు. అలాగే చెవికి అన్ని వినబడవు, మనకి మన హ్యూమన్ ఐ కూడా ఇయర్ కూడా కొంత ఫ్రీక్వెన్సీ ఉంది. దానివల్ల ప్రత్యక్ష ప్రమాణం వల్ల పూర్తిగా చూడలేము, పూర్తిగా తెలుసుకోలేము. పరోక్షం వల్ల ఏమవుతుంది? మన లిమిటేషన్స్, మన లిమిటేషన్స్ ప్రకారమే అవి జరుగుతాయి. ఎందువల్ల అనుమాన ప్రమాణం, సరే 2 అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణంతో సమస్యల వలన మనం అనుమాన ప్రమాణంకి వెళ్తున్నాం. అనుమాన ప్రమాణం ఏంటి? మనం చదివింది ఎలాగ అర్థం చేసుకోగలము? మన నాలెడ్జ్ బట్టి మనం అర్థం చేసుకుంటాం. మనం ఆ రోజు మనం మూడ్ ఎలా ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. ఓకే, అనుమాన ప్రమాణంతో నాలెడ్జ్ త్రూ ఇన్ఫరెన్స్. ఆ రోజు మనం మంచి మూడ్లో ఉంటే మనకు మంచిగా అర్థం అవుతుంది, చెడ్డ మూడ్లో ఉంటే చెడ్డగా అర్థం అవుతుంది. మంచి చేయడానికి మనము ఏ గుణంలో ఉంటే ఆ గుణం, త్రైగుణాల్లో సత్వగుణంలో ఉంటే ఒకలాగా అర్థమవుతుంది, రజోగుణంలో ఉంటే ఒకలాగా అర్థమవుతుంది. అలాగే మనం ఏ కోశంలో ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆనందంగా. ఓకే, మన 5 కోశంలోని జ్ఞాన కోశంలో ఉంటే ఒకలాగా అర్థమవుతుంది, అన్నమయ కోశంలో ఉంటే ఒకలాగా అర్థమవుతుంది, ఆనందమయ కోశంలో ఉంటే ఒకలాగా అర్థమవుతుంది. సో ఈ 2 వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం శబ్ద ప్రమాణం అంటే పరంపర నుంచి నేర్చుకోవాలి, గురువు ద్వారా నేర్చుకోవాలి. చూడడం వల్ల మనకి ఏం జరుగుతుంది? సమయం శక్తి ఆదా అవడం, మీరు శాస్త్రాల నుంచి యథాతథ జ్ఞానాన్ని పొందుతారు. ఇవిడే సిఫార్సు చేసిన పద్ధతి. భగవద్గీత కూడా మనం ఆ శ్లోకం చదువుకున్నాం, భగవంతుడు ఏం చెప్పాడు? పరంపరలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తుంది, కానీ ఇప్పుడు అది జరగట్లేదేమో నాకు అనుమానంగా ఉంది అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు శ్లోకం లాస్ట్. భౌతిక జ్ఞానం దిగువ నుండి పైకి నేర్చుకోవచ్చు, భౌతిక జ్ఞానం దిగువ నుండి పైకి నేర్చుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం పై నుంచి దిగువకి ప్రవహిస్తుంది. గురువు దయ తప్పనిసరి. భౌతిక జ్ఞానం కింద నుంచి పైకి నేర్చుకోవచ్చు అంటే కొత్త టెక్నాలజీతో వచ్చిన కంప్యూటర్ ల్యాప్టాప్ వాడాలంటే నాకంటే మా పిల్లలు బాగా చేస్తారు. మనకు తెలియదు, వాళ్ళని అడిగి చేసుకుంటున్నాం. అది భౌతిక జ్ఞానం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ భౌతిక జ్ఞానం. దే ఆర్ కరెంట్, వాళ్ళు కరెక్ట్ గా ఇప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఆధ్యాత్మిక జ్ఞానం అలా కుదరదు, పై నుంచి రావాల్సిందే, ఒకళ్ళ నుంచి ఒక తరం నుంచి ఒకళ్ళకి రావాల్సిందే. కింద నుంచి పైకి వెళ్ళే నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ వచ్చిందో, పై నుంచి కిందకి వచ్చే నాలెడ్జ్ ఇంపార్టెన్స్ పోయింది. సో మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించగల గురువు యొక్క అర్హతలు ఏమిటి? గురువు తప్పక గురు శిష్య పరంపర నుంచి రావాలి. ఇవన్నీ చూస్తే మనం మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చూస్తున్నాం. సో ఇది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. మనకి జ్ఞానము ఎలా వస్తుంది అంటే, ఒక ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ నుంచి, ఎలక్ట్రికల్ ప్లాంట్ నుంచి మనకి ఇంటికి సప్లై కరెంట్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఈ ప్లాంట్ పరమాత్ముడు అయితే ఈ పోల్స్ అన్ని రకరకాల గురువులు. సో శ్రీకృష్ణుడు అయితే విద్యుత్ ప్రసార సబ్స్టేషన్ దేవుని సూచనలు, ప్రసార సబ్స్టేషన్ త్రైగుణాలు కలిగిన వారితో వ్యవహరించే శాస్త్రాలు, పంపిణీ సబ్స్టేషన్ అయితే గురు పరంపర, ట్రాన్స్ఫార్మర్లు అయితే సాధు సంఘం, ఇల్లు అయితే ఆలయము సత్సంగము లాంటిది,
ప్లగ్ పాయింట్ అంటే మనకుండే ప్లగ్ పాయింట్ మీ దీక్ష గురువు, గురువు ద్వారా పరంపరలో దీక్ష తీసుకోవచ్చు. సో గురువులు మూడు రకాలని చెప్పి చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? మన గురువు, శిక్ష గురువు, దీక్ష గురువు, తేడాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి సహకరించిన మొట్టమొదటి వ్యక్తి మీ అభిమాన గురువు అవుతారు. ఎవరైతే పలానా ప్రసంగం జరుగుతుందమ్మా వెళ్ళండి అని చెప్పిన ఆటో డ్రైవర్ అయినా మీకు ఆ గురువు అవ్వగలుగుతాడు, మీకు ఫస్ట్ సూచన ఇచ్చిన వ్యక్తి. ఆ తర్వాత దీక్ష గురువు, సరే శిక్ష గురువులు అంటే మాలాంటి వ్యక్తులు మాట, మిమ్మల్ని మార్గము అని చెప్పగలిగిన వాళ్ళు, యాక్చువల్ గా దీక్షించిన గురువు. ఓకే, ఈ మూడు రకాల గురువు, మనం దీక్ష గురువుని ప్రతి ఒక్కళ్ళు ఎంచుకుని ఆ దీక్ష గురువుని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. దీక్ష గురువు ఎప్పుడు మీకు దీక్షిస్తాడు, మీరు చేసే ప్రతి చర్య కూడా ఒక పద్ధతిలో చేస్తున్నారు, ఈ వ్యక్తి ఎటువంటి తప్పు చేయడు, ఈ వ్యక్తి చేసే కర్మలకు నేను బాధ్యతని అని భగవంతునితో ఒప్పందం చేసుకోగల నిమిషాన్ని మీకు దీక్షిస్తాను. మీరు చేసే ప్రతి తప్పు కూడా ఆయన దాని కర్మ అనుభవించి నమ్మకం ఆయన కుదిరిన నాడు ఆయన మీకు దీక్షిస్తాడు. చూద్దామా, అటువంటి వ్యక్తుల్ని దీక్ష గురువులు అంటారు. మాలాంటి వ్యక్తులవి దీక్ష గురువులు కాలేము. దీక్ష గురువుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, అలా ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. విజయర స్వామి గారు దీక్ష గురువు గారు, ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన దీక్షిస్తారు. అలాగే ఇస్కాన్లో చాలా మంది దీక్ష గురువులు ఉన్నారు. ఓకే, సాంప్రదాయంలో ఒక్కొక్క రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు దీక్ష గురించి. సాంప్రదాయాలు ఎక్కడ వస్తాయి? మూడో గురువు పేరు ఏంటండి? దీక్ష గురువు, వర్తమాన గురువు. దీక్ష గురువు, శిక్ష గురువు, వర్తమాన గురువు. సో మనకి బాహ్యంగా అన్ని ప్లగ్ పాయింట్స్ ఒకేలా కనబడతాయి, పరంపరంతో కనెక్షన్ ఉన్న దాన్ని మీరు ఉపయోగించాలి. ప్లగ్ పాయింట్ అంటే ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్, ఇంకా ప్రతి ప్లగ్ పాయింట్ కరెంట్ ఉండదు, అది మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్లగ్ లో చేయబడితే కరెంట్ ఉందో అన్నదే మనకు తెలియాలి కదా. ఏ ప్లగ్ లో మనం కనెక్ట్ చేస్తే మనకి కరెంట్ వస్తుంది అనేది తెలియాలి. ఓకే, అన్ని ప్లగ్ లు ఒకేలా కనబడతాయి కానీ దాన్ని కనెక్షన్ ఉన్నదాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి. అది ఎలా తెలుస్తుంది మనకి ప్లగ్ పాయింట్ లో కరెంట్ ఉందా లేదా? ముందు వేలు పెట్టి చూస్తే గానీ ప్రమాదం అని తెలియదు. అలాగా మనం ముందే ఎటువంటి గురువుతో వెళ్ళాలి అన్నది నిర్ణయించుకోవాలి. మీరు కనుక్కునే శ్రమ తీసుకోకండి, మీ చిక్కులను ఉపయోగించండి. వేలు పెట్టి కనుక్కునే శ్రమ తీసుకోకండి, ఇది పనిచేస్తుంది, ఈ మార్గం పనిచేస్తుంది అని మీ తెలివితేటలను ఉపయోగించి వాడుకోండి. అనుచరులకు నిబద్ధత, పవిత్రతను చూడండి. ఒక గురువు పలానా గురువు కరెక్ట్ గురువు అని మనకు అనిపించాలంటే అతన్ని అనుచరిస్తున్న వాళ్ళ, అతన్ని అనుచరిస్తున్న వ్యక్తుల యొక్క పద్ధతులను ఎంత పవిత్రంగా ఉన్నాయా అన్నది ఆలోచించండి. మనం ఫస్ట్ నాలుగు రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, మాదక ద్రవ్యాలను తీసుకోకూడదు. మూడోది నో ఇల్లిసిట్ సెక్స్, అంటే వివాహం బయట అక్రమ సంబంధాలు ఉండకూడదు. నాలుగోది జూదం, నో గ్యాంబ్లింగ్. ఈ నాలుగు, జూదం అంటే కేవలం పేకాట కాదమ్మా, వాళ్ళని మభ్యపెట్టేది ఏదైనా జూదమే. మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ ఆలోచన మార్చి మనం బెనిఫిట్ పొందుదాం అనుకున్న ప్రతిదీ జూదం. తెలుగు టీవీ సీరియల్స్ లో వచ్చే ప్రతిదీ జూదం బేసికలీ. అక్కడ నాలుగు సీరియల్స్ లో ఒక నాలుగు నిమిషాలు మీరు వాచ్ చేస్తే ముగ్గురు మాట్లాడుకుంటారు, ఒక క్యారెక్టర్ నోరెప్పకుండా మనకు మాటలు వినబడుతుంటే మనసులో ఆలోచించి అదంతా జూదం. అర్థమవుతుందమ్మా? సో ఇటువంటివి ఈ నాలుగు కార్యక్రమాలు చేయని పవిత్రంగా ఉండే అనుచరులు ఉన్న గురువుల్ని మీరు ఫాలో అవ్వండి. ఈ నాలుగు ఏ ఒక్కటి వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అనిపించినా సరే అటువంటి గురువు మీకు సరైన మార్గంలో నడిపించలేదు. వరకు మీ గురు శిష్య పరంపరను వివరించి మీరు అడగండి. అందరూ భగవద్గీత చెబుతున్నారు కదా, వాళ్ళ శిష్య పరంపరంలోని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణుడి దగ్గర నుంచి ఇక్కడికి భగవద్గీతను వాళ్ళు ఏ మార్గంలో నేర్చుకున్నారో అడిగి తెలుసుకోండి. ఈ రోజు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు
భగవద్గీత మీద ఒక సారాంశాన్ని ఇచ్చేయడము ఒక ఆనవాయితీ అయిపోయి మార్కెట్ లోకి వచ్చిన ప్రతి గురువు కూడా దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. నేను ఒక ఒక వ్యాఖ్యత ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే నన్ను విలువ నాకు విలువ లేదు అన్న భావనలో బతికేస్తున్నాడు. అదే భగవద్గీత మీద రాసేస్తున్నారు, అష్టాంగ యోగం మీద రాసేస్తున్నారు, ఇంకో దాని మీద రాసేస్తున్నారు, ఇంకో దాని మీద రాసేస్తున్నారు, అవగాహన లేదు వాళ్ళకి. సో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే దయ లేదు. దయచేసి గురువుగా ఉండటానికి మరొక యదో సహాయంతో మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఎటువంటి వ్యక్తి వ్యక్తిని గురువుగా స్వీకరించడానికి వీల్లేదు. చాలా చాలా మోసాలు ఇందులో గురువు పేరుతో జరుగుతున్నవి బేసికలీ. ఈ స్లైడ్ మనం చూసాం ఇది వరకు. మనము బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయంలో భాగము ఇస్కాన్ అన్నది. దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడదాం, లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవ సాంప్రదాయాల సారాంశాన్ని బ్రహ్మ మధ్య గౌడ సాంప్రదాయాన్ని స్థాపించారు. అచింత్య భేదే అభేద తత్వం, ఇది అచింత్య భేదే అభేద తత్వం గురించి ఆయన చెప్పారు. ఏంటంటే దేవుడు ఏకకాలంలో ఒకటిగా శక్తుల నుంచి భిన్నంగా ఉంటాడు. దేవుడు ఒకటి రెండు అతని శక్తుల నుంచి భిన్నంగా కూడా ఉండగలడు. ఇది నాలుగు వైష్ణవ సాంప్రదాయాల యొక్క వైష్ణవ తత్వాల కలయిక. దాని నుంచి ఇస్కాన్ అన్నది స్థాపించబడింది. మీరు ఏ సాంప్రదాయమైనా పాటించవచ్చు, ఆ సాంప్రదాయంలో ఇంకా గురు పరంపర గురు శిష్య పరంపర కరెక్ట్ గా వెళ్తుంది అనిపిస్తే పాటించవచ్చు. గురువు యొక్క అర్హత, గురువు శాస్త్రం నుండి జ్ఞానాన్ని యథాతథంగా అనుసరిస్తారు. గురువు తన సొంత తత్వాన్ని లేదా తీర్మానాలని సృష్టించరు. పరిపూర్ణ గురువు తన గురువు సందేశాన్ని పునరావృతం చేస్తాడు. సందేశాన్ని మాత్రమే పునరావృతం చేస్తారు. అంటే మేము మా ఇల్లు మాకు ఇష్టం వచ్చింది చెప్పడానికి వీల్లేదు. మేము ఏది నేర్చుకుంటే అదే చెప్పాలి. గురువు మొట్టమొదటి పని ఏంటంటే అదే, ఆయనకు వచ్చింది చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇష్టం వచ్చినట్టే ఇవ్వచ్చు, కానీ జ్ఞానం మాత్రము వాళ్ళు ఏం నేర్చుకుంటే అదే జ్ఞానాన్ని ఇవ్వాలి. గురువు నుంచి సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. మీ మనసు మరొక కొత్త వినోదం కోరుకుందో లేదో ఒకసారి చూసుకోండి. వాళ్ళ గురువు ఇచ్చిన సందేశాలు తప్పకుండా పాటిస్తారు. ఓకే, తమో గుణంలో వ్యక్తులు మనసు ఆనందం కోసం చూస్తారు. ఓకే, రజోగుణంలో ఉన్న వ్యక్తులు ఇంద్రియానందం కోసం చూస్తారు. సత్వగుణంలో వ్యక్తులు వివేకవంతులైన గురువుల కోసం చూసి అటువంటిది ఆనందిస్తారు. ఇది మన మనసు ఎటువంటి ఆనందాన్ని కోరుకుంటుందో అర్థం చేసుకుని అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. మన జీవితంలో భక్తుల జోక్యం దైవ నిర్ణయము. ఇదంతా మనం అంతటా మన వల్ల జరగటలేదు. అది భగవంతుని ఆజ్ఞ ప్రకారము మనం భక్తులు మన జీవితంలోకి వచ్చి ఫలానాది ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం దాన్ని పట్టించి ముందుకు తీసుకెళ్ళాలి. మనం సందేశాలు సరిగ్గా తీసుకోకపోతే శ్రీకృష్ణుడు మనల్ని అంతే సున్నితంగా వీటి నుంచి తొలగిస్తాడు. అయితే మనం ఆ సందేశాన్ని సరిగ్గా తీసుకోగలేము, ఆ రోజు శ్రీకృష్ణుడే నువ్వు ఇంకా రెడీ కాదు నాన్న అని చెప్పి దాన్ని మనం పక్కకి తప్పించి మళ్ళీ మనం వెయిట్ చేయమని మళ్ళీ మనకి రెడీ అనిపినంత వరకు మరొక అవకాశాన్ని ఇస్తాడు. పునరాలోచించండి, మీరు సత్సంగాలు ఎందుకు హాజరవుతున్నారు, ఈ కార్యక్రమాలకు ఎందుకు వస్తున్నారు అన్నది మీద అర్థం చేసుకుని మీరు ఎటువంటి ఆనందం కోసం వస్తున్నారో గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి. సో సమాచారం పరివర్తలేదు. మనం ప్రతిరోజు సత్సంగానికి వచ్చి ఈ విషయాలు ఆలోచించి విషయాలు కొత్తవి నేర్చుకుంటున్నాం, కానీ దానివల్ల పరివర్తన లేకపోతే అది ఏ విధంగా ఉపయోగపడదు. గురువు గోస్వామి అయి ఉండాలి. గోస్వామి అంటే పదం అర్థం తెలుసమ్మా, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే తన ఇంద్రియాల్ని జయించిన వ్యక్తి. సుఖదేవ గోస్వామి అంటాం ఎందుకంటే సుఖముని ఇంద్రియాల్ని జయించిన వ్యక్తి. గురువు ఇంద్రియాల్ని జయించిన వాడు అయి ఉండాలి. అటువంటి మాత్రమే మనము గురువుగా స్వీకరించగలగాలి. తన ఇంద్రియాలను జయించకపోతే
తనను తాను గురువు అని చెప్పుకోలేదు. గురువు తన శిష్యులని దేవుని సేవలో ఎలా నిమగ్నం చేయాలన్నదే పనిగా పెట్టుకోవాలి. కేవలం దేవుని దగ్గరికి తీసుకెళ్లడమే ఆయన కార్యక్రమంగా పెట్టుకోవాలి. నెక్స్ట్, గురువు స్వయంగా ఒక పవిత్రమైన భక్తుడు. గురువు నిరంతరము శ్రీ రాధా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉంటాడు. ఓకే, గురువు భగవంతునిలా పవిత్రమైన వాడు. ఇవన్నీ మనం చూసిన వినమ్మా కొద్దిగా స్పీకర్. గురువు సాధన నుంచి వాటి సారాంశం మరియు వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. గురువు ఒక ఆచార్యుడు చెప్పింది, ఒక ఆచార్యుడు చెప్పేదే చేస్తాడు. పిల్లల స్టూడెంట్స్ ఒకటి చెప్పే వేరొకటి ఫాలో అవ్వడు. శిష్యుని అర్హతలు ఏమిటి? శిష్యుని అర్హతలు ఏమిటి? గురువు సంగతి చూసాము, శిష్యుని అర్హతలు చూద్దాం. గురువును కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు. గురువు పరిపూర్ణుడు కావచ్చు, భక్తనాలు ఉత్తమమైనవే, కానీ జ్ఞానం పొందడానికి శిష్యుల హృదయం సారవంతం కాకపోతే అది ప్రయోజనము లేదు. గురువు చెప్పినంత మాత్రాన, గురువు దొరికినంత మాత్రాన సరిపోదు. మనం ఆ గురువు చెప్పిందే మనం పోషించగలిగే సారవంతం మన దగ్గర ఉండాలి. మనం మన ఆలోచన సారవంతంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత శిష్యుడి. భగవద్గీత శ్లోకం మళ్ళీ చూద్దాం, చదువుతారా? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శనః. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యమును ఎరుగుటకు ప్రయత్నింపుము. వినయపూర్వకంగా ప్రశ్నించే వారికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశించురు. శిష్యుడు ఎలా ఉండాలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్తున్న వాక్యాలు ఇది. ప్రణిపాతేన అంటే లొంగిపోవడానికి, అంత వినయంతో ఉండాలి. పరిప్రశ్నైనా విచారించండి, నేర్చుకోవడానికి ప్రశ్నలు అడగండి, స్పష్టం చేసుకోండి. అంటే గురువుని ఎప్పుడైనా ప్రశ్నలు అడిగేటప్పుడు మనం కేవలం నేర్చుకోవాలి అన్న ఆతృతతో అడగాలి, తప్పితే గురువుకు తెలుసా లేదా అన్న భావంతో అడగడానికి వీల్లేదు. గురువుని టెస్ట్ చేయడానికి అడిగితే మనకి ఆ గురువు వలన ఏ మాత్రము అర్థం కాదు. ఆ గురువు ఎంత జ్ఞాని అయినా సరే ఆ గురువు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండము. మనం ఉండాలంటే మనం గురువుని కేవలము డౌట్ క్లారిఫికేషన్ అడగాలి, తప్పితే అతన్ని శక్తి సామర్థ్యాలు ప్రశ్నించడానికి అడగడానికి వీల్లేదు. హృదయపూర్వక సేవ మరియు గురువు సూచనలను అనుసరించాలి. 24:2 శ్లోకం, నిశ్చితం బ్రూహి తన్మే శిష్యాసి హుంసాది మాం త్వాం ప్రపన్నం. లోభమను దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశించుము. ఎటువంటి స్థితిలో ఉన్నాడో చూడండి. 2.7 శ్లోకం వచ్చేసరికి మనకు భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయం అంతా కూడా అర్జునుడు విషాదయోగం అంటే అర్జునుడికి ఎందుకు అంత బాధపడుతున్నాడు అవన్నీ చెప్తాడు. ఆ తర్వాత ఈ శ్లోకానికి వచ్చేసరికి ఇటువంటి అర్జున్ మైండ్ స్టేట్ ఎలా ఉందో చూడండి. లోభమును దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇదంతా శరణాగతి మాట. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచున్నాను. ఇది నా పరిస్థితి, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ స్థితిలో నువ్వు నాకు ఇది నేర్పు. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతును గతుడను దయచేసి నాకు ఉపదేశించుము అని చెప్తాను. నెక్స్ట్,
ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రవర్తన పరివర్తనలో మార్పు వస్తుంది, పరివర్తనకి సమానం. సో ఎలాంటి కార్యక్రమాల వల్ల మార్పు వస్తుంది? మనము ఇట్లాగా ధామాలకు వెళ్ళడం నేర్చుకోవాలి, అన్ని ధామాలకు వెళ్ళడం, పవిత్ర స్థలాలకు వెళ్ళడం. పవిత్ర స్థలాలు కేవలం యాంత్రిక ప్రయాణం ఒకరిని భక్తులుగా మారుస్తుందా? స్థలం మరింత పవిత్రంగా ఉందా లేదా? అక్కడ నివసించే సాధువులు మరింత పవిత్రంగా ఉన్నారా? సో కేవలం మనం ఒక ధామానికి వెళ్ళినంత మాత్రాన మనకి ఏమి రాదు. అక్కడికి వెళ్ళి అది ఎటువంటి ధామం అన్నది మనం ముందు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది ఎక్స్కర్షన్ వెళ్ళడానికో పిక్నిక్ వెళ్ళడానికో వెళితే దానివల్ల ఉపయోగం లేదు. ఈ స్థలం పవిత్రంగా ఉందా లేదా, అక్కడ నివసించే సాధువులు మరి పవిత్రంగా ఉన్నారా లేదా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చాలాసార్లు తిరుపతి వెళ్తాము, వెళ్ళి దర్శనం చేసి వచ్చేస్తాము, కానీ అక్కడ ఉన్న విశేషాలు మనకు తెలియవు. అది తెలిసిన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయగలగాలి. చుట్టూరు ఉన్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, పవిత్రమైన ప్రదేశాలు, వాటిని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వ్యక్తులు ఉండాలి. లైక్ భద్రాచలం వెళ్తాము, వెళ్ళి చూసి వచ్చేయడం వేరు, అక్కడ మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే గురువు దొరికితే అది ఆ విషయం దాకా పవిత్రత్వం మనకు అర్థమవుతుంది. అలాగా చేసుకుని అదొక మార్గం అన్నమాట. శాస్త్రీయ శాస్త్రాల ప్రాచీన భాష నేర్చుకోండి, సంస్కృత భాష లాంటివి నేర్చుకోవడం ఒక పద్ధతి. అది నేర్చుకోవడం ఏమవుతుందంటే చాలా మటుకు అర్థమవుతుంది. ఏ వయసు వాళ్ళు అయినా సరే సంస్కృతం నేర్చుకోవచ్చు. నాకంట నేను నేర్చుకోలేదు, బట్ ఇంకా అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నాకు శాస్త్రాల భాష తెలిసిన మాత్రాన నేను సాధువున్నాను. దేవుని గురించి మనం నేర్చుకోగల భాష ఏమిటంటే సంస్కృత భాష. ఓకే, దేవుడు మనతో మాట్లాడే భాష. ఇవి మనం చేయకపోతే కేవలం పురాణం విన్నట్టు విని వెళ్ళిపోతే దీనివల్ల ఎలాగడ ఉపయోగం ఉంది? ఏనుగు స్నానం ఉపయోగం లేదు. అంటే ఇది సామెత ఎప్పుడైనా విన్నారమ్మా? ఏనుగు స్నానం ఎలా చేస్తుందో, ఏనుగు స్నానం గురించి ఐడియా ఉందా? ఏనుగు స్నానం 2-3 గంటల సేపు స్నానం చేస్తుంది నీళ్ళలో, మీకు తెలుసు. ఏనుగు 2-3 గంటల సేపు స్నానం చేసి బయటకు వచ్చి స్నానం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న దుమ్ము మళ్ళీ ఒళ్ళంతా వేసుకుని బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ మట్టి అంతా మొహం మీద వేసుకుని బయటకు వెళ్తుందన్నమాట స్నానం అంతా అయిన తర్వాత. నేను స్నానం అంట మనం చదువుకుంది ఆచరించకుండా మనకు వచ్చింది తోచుకుని చేసుకెళ్ళిపోతుంటే అది ఏనుగు స్నానంతో సమానము. మనం అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇన్ని ప్రయత్నాల ఉపయోగం ఏమిటి? అంతా నేర్చుకుని ఇంకా భౌతిక జీవితాన్ని మనం ప్రేమిస్తూ కూర్చుంటే వీటి వల్ల ఉపయోగం ఏమిటి? గురువు మరియు భగవంతుని ఆదేశానుసారం దాసాని దాసుని స్థితిలో పూర్తిగా లొంగిపోవడం ద్వారానే పరివర్తన వస్తుంది. గురువుని మనము ఆ విధంగా దాసాని దాసుని స్థితిలో పూర్తిగా లొంగాలి. ఒకే ఒక చింతనతో, ఆధ్యాత్మిక చింతనతో లొంగి ఆ జ్ఞానము కోసము, దాన్ని ఆచరించే పద్ధతి కోసమే మనము గురువుని చూడాలి. ఆధ్యాత్మిక అభ్యాసాలను చెబుతుంది. అహంకారంతో మోసపోవాలనుకుంటే దేవుడు మన జీవితాల్లో ఉత్తమ మోసపు గురువుల్ని పంపుతారు. మన ఇగో మన అహంకారాన్ని ఆధ్యాత్మికతో సాటిస్ఫై చేసుకోవాలంటే కుదరదు. అది సాటిస్ఫై చేసగలిగే గురువులు ఉన్నారు, వాళ్ళని మాత్రమే భగవంతుడు పంపుతాడు. ఇందాకట్టు మనకి ఏం కన్వీనియంటో అది పద్ధతిగా చెప్పగలిగే గురువులు మాట్లాడండి. అది చేయలేరా, అయితే ఇది చేయండి, దీంతో అది సమానమే. ఓకే, భగవద్గీత చదవలేరా, సరే గంగానదిలో ఒకసారి ములిగొస్తే అంతే అని చెప్పేసే గురువులు ఎక్కువైపోయారు. అంటే మనకి ఏది కన్వీనియంట్ అంటే మనం ఒకసారి ఈజీ చేయగలము అనుకుంటే అది మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం అన్నమాట. సో దేవాలయాల నిజమైన ప్రయోజనాలు, సాధుగనుల ప్రాముఖ్యతను నేర్పండి. సో దేవాలయాల గురించి, సాధుగుల గురించి చెప్తున్నమాట. చైతన్య శరణామృతంలో ఏముంది? సాధుసంగ సర్వశాస్త్రేకయ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధయ. అంటే వెళ్ళడే అన్ని శాస్త్రాల తీర్పు ఏమిటంటే స్వచ్ఛమైన భక్తుడితో ఒక్క క్షణం అనుబంధం ద్వారా అన్ని విజయాలను సాధించవచ్చు. అవకాళం అంటే అనగా శక్తి యొక్క 11వ వంతు. ఒక సెకండ్ లో 11వ వంతు టైం మనం కరెక్ట్ అయిన సన్యాసంతో టైం స్పెండ్ చేయగలిగితే మనకు అది మంచి మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. నిజమైన సాధువు దేవాలయాల్లో బోధించేవారు. ఒకప్పుడు సాధువులు దేవాలయాల్లో బోధించేవారు.
ఇప్పుడు లేదు, అది జరగట్లేదు. శ్రీమద్ భాగవతం చెప్తుంది ఓర్పు కరుణ సర్వజీవులేడ మిత్రత్వం ఉన్నవి సాధువుల లక్షణాలు. అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమును కట్టుబడి ఉండేవాడు అయి ఉండును. అతని గుణములన్నీ ఉదాత్తములు. అటువంటి వ్యక్తులు సాధువులు. అటువంటి సాధువులకి ఆశ్రయం ఇచ్చేవి దేవాలయాలు. అటువంటి దేవాలయాల్లో మనం టైం స్పెండ్ చేసే మనం ఇదివరకు గుడికి వెళ్తే ఒకసారి కూర్చుని కాస్త కూర్చోమనేవారు. ఎందుకనంటే ఆ టైంలో ఎవరైనా సాధువు మనకి కనీసం ఒక సెకండ్ కాలం మనం అతని సాధువుని దర్శించుకుంటామేమో, ఆయన చెప్పిన మాట వింటామేమో. ఈ రోజు మనం చెప్పుకుంటున్న ఈ లెక్చర్ గుళ్ళలో జరిగేది సత్సంగాలు అనేది. ఇప్పుడు గుడికి ఏదో లెక్చర్ జరుగుతుండేది, మనం కాసేపు కూర్చుంటే అది వింటామేమో, అది వింటే మనలో పరివర్తన వస్తుందేమో అన్న మార్గం. ఈ రోజు ఏం చేయాలి, కూర్చోమంటే ఇలా వెళ్ళి తక్కువ కూర్చున్నావా లేదా అన్నట్టు ఒక నిమిషం కూర్చుని లేచి వచ్చేస్తున్నాం. అనవాయితీ అయిపోయింది, తప్పితే అది ఎందుకు చేస్తున్నావు అనేది తెలియదు, వేరే విషయం. సో ఈ రోజు మీరు ఏమైనా ఇస్కాన్ గుడికి వెళ్తే ఒకటే క్యాలెండర్ ఫాలో అవుతారు. ప్రపంచం మొత్తం ఇస్కాన్ గుడి అన్నీ ఒకటే క్యాలెండర్. ప్రతిరోజు 8 గంటలకి భాగవత క్లాస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంతమంది వచ్చారా లేదా అని తెలియకుండా ప్రతిరోజు 8 నుంచి 12 దాకా భాగవతం క్లాస్ జరుగుతుంది. 12 11 క్యాలెండర్ దాని ప్రకారం భాగవతం క్లాస్ జరుగుతుంది. గుళ్ళలో జరగకపోవడం వల్ల ఇలాంటి సత్సంగాలు అవసరం వచ్చింది. సో ఇది సాధు జనుల యొక్క ఏంటవి లక్షణాలు, సహనం, దయ, కోరుకునే వాళ్ళు, ఎవరి పట్ల శత్రుత్వం లేని వారు, ఇచ్చే శాస్త్రంతో సమానంగా ఉండేవాళ్ళు అంట సాధువులు. అంటే ఎందుకు అలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు దైవభక్తి వాళ్ళకి వాళ్ళ ఒక భూషణం, సాధు భూషణం అంటే వాళ్ళ గొప్ప లక్షణాలు దైవభక్తి అన్నట్టుగలుగుతున్నారు. సాధు ఎందుకు సార్, వారికి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి, అందుకే వారు శాస్త్రాన్ని అనుసరిస్తారు, దేవునిపై అసూయ పడరు, ఎవరికి శత్రువులు కారు, అందుకే వారు అందరి శుభం కోరుతారు, అందుకే వారు చాలా దయగలవారు, అందుకే వారు సహనశీలు. అటువంటి వ్యక్తుల్ని మీరు గురువులుగా ఎంచుకోగలగాలి. భౌతికవాదం యొక్క ప్రమాదాలని మాకు తెలియజేయండి. దేనితో అయితే అనుబంధించబడతామో అదే మనము. దేనితో అయితే అనుబంధి 6 నెలల సావాసంలో వారు వీరవుతారంట, చూసారా? దీంతో మనం ఒక అయస్కాంతము, ఐరన్ ముక్క అయస్కాంతం పక్కన కొంతకాలం పెడితే ఆ ఐరన్ కూడా అయస్కాంతం లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే మనం దేంతో అయితే అనుబంధం ఎక్కువ పొందుతామో అదే మనం అవుతాము. కలియుగం దయవల్ల భౌతికవాదాన్ని వ్యాప్తి చేసే అతి పెద్ద వస్తువు ఇవాళ మనకి టీవీ. ఒక బటన్ నొక్కితే అది మనకి చూపెట్టేస్తాం. సరే, టీవీలు మొదట్లో వచ్చే గుర్తుందమ్మా ఎవరికైనా, టీవీలు మొదట్లో వచ్చినప్పుడు దాంట్లో కేవలము మాత్రమే వచ్చేది. అందరూ రామాయణం కోసం టీవీలు కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మహాభారత అన్ని రకాల ప్రోగ్రాంలు వస్తున్నాయి. వీటి వల్ల టీవీలు కొంటున్నాను తప్పితే రామాయణం గురించి కాదు. సో ప్రతిదీ మనకి మొదట దేవుడి పేరుతో ఎంటర్ అయ్యి ఆక్రమించి ఇంకేదో అవుతుంది, అది మనం వాచ్ చేసుకోవాల్సిన విషయం. రావణాసుడు కూడా ముందు సాధువులాగా వచ్చాడు, తర్వాత సీతను తీసుకువెళ్ళాడు మనం మాట్లాడుకుంటాం. ఈరోజు టీవీ పూజ గది కంటే పెద్దదై కూర్చుంది. నిజానికి చాలా మంది ఇళ్లలో టీవీ రూమ్ లో టీవీయే పెద్దది, టీవీ రూమ్ కూడా కదా, టీవీ పూజ గది కంటే పెద్దది ఉంటుంది. మన పూజ గదుల మీద టీవీలో భర్తీ చేయబడ్డాయి, మనం ఎక్కువ సమయం గడుపుతున్నాము. సో ఈ ఇటువంటి మార్పులు రావడం వలన ఈ ఆధ్యాత్మిక చింతన అనేది దూరం అయిపోతుంది. దేవాలయాలు నిజమే ప్రయోజనం గురువులను ఎలాగ అంగీకరించాలో, ఎలా అనుసరించాలో చెప్తుంది. ప్రాచీన సంస్కృతి ఆధ్యాత్మిక గురువు ఉన్న ఎవరైనా సంస్కృతి లేని వారిగా పరిగణించబడ్డారు. ప్రాచీన సంస్కృతి ఆధ్యాత్మిక గురువు ఉన్న ఆధ్యాత్మిక గురువు ఏదో పదం మిస్ అయినట్టుంది. సో ప్రాచీన సంస్కృతిలో కొంచెం మాట్లాడగలిగేవారు ఎవరినైనా సరే ఆధ్యాత్మిక గురువుగా వాళ్ళు స్వీకరిస్తారు. మనం సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రతిదీ బోధిస్తాడు. ఓకే, మన కుటుంబం మొత్తం కృష్ణ చైతన్యవంతులుగా ఎలా చేయాలో గురువు బోధిస్తాడు. ఓకే, దృష్టి కేంద్రీకరించండి. శ్రీమద్ భాగవతంలో 5 శ్లోకం అర్థం అది. మళ్ళీ అలాగే
పాపాలు మరియు అలవాట్ల నుంచి ఎలా విముక్తి పొందాలో గురువు మనకి బోధిస్తాడు. గురువు మనకు అత్యున్నత నీతులు, ఆధ్యాత్మిక నిజాయితీని బోధిస్తారు. అత్యున్నత నైతికత మిగతా అన్ని నైతికతలను చూసుకుంటుంది. సో మనకు ఒకసారి ఎప్పుడైతే మనం అత్యున్నత నీతులను బోధించగల గురువుని కనెక్ట్ అవుతామో మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. గురువు మీ ఇంటిని దేవాలయంగా ఎలా మార్చాలో మరియు శ్రీకృష్ణుడిని మీ జీవిత కేంద్రంలో ఎలా తీసుకురావాలో బోధిస్తారు. భగవంతుని కోసం ఒక కార్యాచరణ దాని చుట్టూ ఉన్న అన్ని కార్యకలాపాలని భక్తిగా చేస్తుంది. సో మనం కరెక్ట్ గురువుని కరెక్ట్ అయితే శ్రీకృష్ణుని మనం ఇంట్లోకి ఎలా తీసుకురావాలి, ఒకసారి శ్రీకృష్ణుని మన ఇంట్లోకి తీసుకొస్తే దాని చుట్టూరు మిగతా కార్యక్రమాలు ఎలా వస్తాయి, ఆ విధంగా భక్తి మార్గంలోకి ఎలాగ వెళ్తామో తీసుకెళ్ళగలగాలి. ఈనాడు సత్సంగాలు నిజమైన దేవాలయాలు. ఆధ్యాత్మిక జీవితంలో మనకి శిక్షణ ఇచ్చే కేవలం సత్సంగాలు మాత్రమే. స్థాయిలో శిక్షణ అవసరం. సత్సంగాలు తోటి సహచరులు మరియు పెద్దల నుంచి మార్గదర్శకత్వం చాలా అవసరము. సత్సంగాలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇవన్నీ ఏంటంటే, ఆ ఈ చర్చ అంతా సత్సంగంలో జరుగుద్ది. అక్కడ సత్సంగంలో కేవలము ఈ క్లాస్ కాకుండా మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి నేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది చెప్పడం కోసం చెప్పిన వాక్యాలు ఇవి. మన సందర్శన విజయవంతమైందో లేదో ఎలా నిర్ణయించుకోవచ్చు, ఒక సత్సంగం ఎలా ఉపయోగపడుతుందో లేదో ఎలా చెప్పగలము, మన ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత దానివల్ల ప్రయోజనం ఉంటేనే కదా ఆసుపత్రి మంచిదో కాదో చెప్పగలము, మనకేమైనా మార్పుతేనే కదా ఆరోగ్యంలోని. అలాగే సత్సంగం కూడా మన వ్యాధి ఏమిటి, ఎందుకు ఎక్కడ మనకు వ్యాధి సోకింది, ఉత్తమ చికిత్స మార్గం ఏమిటి, ఇది కదా ఆసుపత్రి గురించి మనకి నిర్ణయం చెప్పగలదు. మనకు భౌతిక శరీరం ఉండటము, దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి రావటము మనం చేసిన మొదటి పాపం అది. లొంగుపాటుకి ఎలాగా అన్నది మనకి హాస్పిటల్లో ఇచ్చే చికిత్స లాంటిది అన్నమాట చెప్తుంది అన్నమాట. సర్వధర్మాన్ లొంగుపాటుని పిలుపునిచ్చారు. అలాగే ఇస్లాం కూడా లొంగుపాటు అంటుంది. బైబుల్ కూడా 10 కమాండ్మెంట్స్ ని లొంగుపాటునగానే పరిగణిస్తుంది. దాసానుదాసుని స్థితిలో పవిత్ర నామాలను జపించడం అన్నది కరెక్ట్ మందు, అది సత్సంగంలో దొరుకుతుంది. కనుగొనడానికి మనం సత్సంగానికి వస్తున్నట్లయితే మనం పురోగతిని సాధిస్తాము, లేకపోతే సత్సంగాలు కూడా భక్తి ముసుగులో వినోదంగా మారుతుంది. మనం ఇటువంటి ఈ సెషన్స్ వల్ల అది నేర్చుకోలేకపోతే ఏంటది ఎలాగవ్వాలి అన్నది సాధించలేకపోతే సత్సంగాలు కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, ఈ సెషన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినట్టే అవుతుంది. ఈరోజు సత్సంగం నెరవేరుస్తున్న ఈ ప్రయోజనాలు నెరవేర్చడానికి దేవాలయాలు ఉండేవి. గతంలో గొప్ప ఆచార్యులు దేవుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే 4 పరంపరల్లో దేవాలయాలను ఏర్పాటు చేశారు. నేడు దేవాలయాలను నామమాత్రం రావడం ఒక నిమిషం కూర్చుని సెల్ఫీలు తీసుకోవడానికి సందర్శిస్తున్నాం. సో నేను ముందుకు వెళ్ళాలంటే ఎలాగ, నా భౌతిక కోరికలు, చాలా భౌతిక కోరికలు ఉన్నాయి, మరి నేను ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఎలాగ చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. శ్రీకృష్ణ దైవం చాలా సులభమైన ప్రక్రియ ఏంటంటే మనమే దాన్ని దూరం చేసుకున్న ప్రక్రియ. సమస్య ఏంటంటే మనమే దాన్ని దూరం చేసుకుంటున్నాము. ఆధ్యాత్మిక జీవితంలో ఒక 4 మనం అనుసరించాల్సినవి ABCDలు. ABCDs ఆఫ్ ఆధ్యాత్మిక జీవితం ఏంటమ్మా, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము గుర్తుందా? ఏ అంటే అసోసియేషన్, సాధు సంఘము, సత్సంగాలకు తరచుగా రావడము, బి అంటే బుక్స్, ఓకే, శాస్త్ర పుస్తకాలు చదవడము, భగవద్గీత, భాగవతము, మిగతా పురాణాలు, ఓకే. సి అంటే చాంటింగ్ జపం చేయడం వల్ల అనవసర విషయాలను తొలగిస్తుంది. మనం రోజంతా జపం చేసుకుంటే మన మైండ్ అనవసర విషయాలని తొలగిస్తుంది, భక్తి కోసం హృదయాన్ని శుభ్రపరుస్తుంది. 4వది
కేవలం శ్రీకృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాడు. ఇస్కాన్లోని ప్రసాదానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందమ్మా. భగవంతునికి పెట్టి ప్రసాదంగా తినాలి. భగవంతునికి పెట్టడం వల్ల ఏంటి అవుతుందంటే మనము ఆయనకి ఎంతో టేస్ట్ఫుల్ గా తయారు చేయడం మొదలు పెడతాం. పెడితే ఆయనకి పెట్టం కాబట్టి. సో దాని చాలా కృషి జరుగుతుంది అనమాట ఇస్కాన్లో. ఎంతో దాన్ని టేస్ట్ఫుల్ గా తయారు చేసి భగవంతునికి ఎన్నో రకాలు పెట్టాలి అని, ఎన్నో విధాలుగా ఆయన్ని మొక్కు పొందాలి అని చెప్పి ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ప్రసాదం తిన్న తర్వాత ఏదో స్టేజ్ లో ఏదో రోజు భగవంతుని దగ్గరికి చేరాలి అన్న అనుభూతి కలుగుద్ది. ఈ రోజు కూర్చున్నాం అంటే ఎవరో ఎప్పుడో మనకు అలాంటి ప్రసాదం పెట్టడాన్ని మనం ఇక్కడికి వచ్చాము. నేను ఎలా ముందుకు వెళ్తాను, నాకు చాలా బాధ. మాయ యొక్క ప్రభావాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. భౌతిక జీవితంలోకి తిరిగి తీసుకెళ్ళగల భ్రమను ఎప్పుడు మోయండి. సో ప్రపంచం నుంచి బయటకు రావద్దు, కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు ఇది ఎలా చేయాలి అన్నది నిర్ణయించుకుందాం. ఉండాలి ఏబిసిడి. రోజుకి ఇంతసేపు చాంటింగ్ చేయగలగాలి, రోజుకి ఇంతసేపు పుస్తక పఠనం చేయగలగాలి, భగవంతుని వండి పెట్టగలగాలి, భక్తులతో కలవగలగాలి. ఈ నాలుగు చేయలేనప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది ఆలోచించి అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. నాకు ఇలాంటి వృత్తి, నేను ఈ వృత్తిలో ఉన్నాను, నాకు ఇన్ని గంటలు టైం పడుతుంది, సో నేను చేయలేకపోతున్నాను అంటే ఎక్స్క్యూజెస్ ఉండడానికి వీలు లేదు. అవసరమైతే వృత్తి మార్చుకోండి, కానీ నాలుగు వదలకూడదు. అవుతున్నామా? ఈ నాలుగు వదిలితే మనం మాయలో పడిపోయినట్టే. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మనం లూజ్ అయినా సరే మాయ రెడీగా ఉంటుంది. మళ్ళీ వీటిని ఇవి చేయొద్దు, పద ఒక సినిమాకి వెళ్దాము, పద సీరియల్ చూద్దాము, పద పక్కింటి వాళ్ళతో వెళ్దాము, ఈ పాటికి వెళ్ళడం తప్పులేదు, సినిమా చూడడం తప్పులేదు. ఈ నాలుగు చేసిన తర్వాత ఈ నాలుగు చేయగలిగి ఈ నాలుగు ప్రాక్టీస్ లో పెట్టుకుని సినిమాకి వెళ్తే మీరు చూద్దాం అనుకునే సినిమా టేస్ట్ మారుతుంది, చూద్దాం అనుకునే సీరియల్ టేస్ట్ మారుతుంది. ఒకసారి ఆ మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక వైపు వెళ్తారు. చాంటింగ్ చేయకుండా మీరు సినిమాకి వెళ్దాం అనుకుంటే మార్పు చాంటింగ్ లో వస్తుంది, సినిమాలో కాదు, మార్పు సినిమాలో వస్తుంది. ప్రతిరోజు ఈ నాలుగు ఫాలో అవ్వగలిగితే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒకసారి ప్రవర్తనలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక వైపు ఎదుగుదలవుతుంది. గుర్తించుకోండి, మాయ యొక్క భయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోండి. భౌతిక జీవితంలో తీసుకువెళ్ళగల భ్రమ ఎప్పుడు మోయండి. నేను కొంచెం అప్రమత్తంగా ఉంటే భౌతిక జీవితంలోకి, నా పాత జీవితంలోకి వెళ్ళిపోతాను. అది మాయ యొక్క ప్రత్యేక లక్షణము అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. భౌతిక వ్యక్తులతో అవసరమైనంత వరకే సంబంధం పెట్టుకోండి, ఎక్కువగా కలవాల్సిన అవసరం లేదు. సో చాంటింగ్ చేయకుండా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూసే వ్యక్తులు ఉంటారు, అవసరమైనంత వరకే మాట్లాడారు. లేదు అంటే 6 నెలల సావాసం వాళ్ళు వీలైనంటే అది 6 నెలలు కూడా కాదు, 6 నిమిషాల సావాసం సరిపోతుంటారు. భౌతిక ప్రపంచంలో సహజ ధోరణ ఏంటంటే ప్రతిదీ మాట్లాడడానికి రూపొందించబడింది. భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా మనల్ని ఆధ్యాత్మిక మార్గం నుంచి కింద పడేయడానికే రూపొందించబడింది. ఆధ్యాత్మిక ప్రక్రియల్ని ఆచారబద్ధంగా చేయవద్దు. అంటే ఏమి జపిస్తున్నామో, ఎందుకు జపిస్తున్నామో, ఎలా జపిస్తున్నామో, ఎప్పుడు జపించాలో స్పష్టత తెచ్చుకోండి. సో జపం చేసేటప్పుడు కూడా ఇది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాన్ని జపం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు మనస్సు సత్వగుణంలో ఉంటుంది. రాత్రికి వచ్చేసరికి మనస్సు రజోగుణము తమో గుణంలోకి వెళ్ళిపోతుంది. రాత్రి 10 చాంటింగ్ చేస్తే మనం మన చాంటింగ్ కూడా క్లియర్ గా ఉండదు. నిజంగా చాంటింగ్ చేయాలమ్మా, మొత్తం ఒక రౌండ్ తో స్టార్ట్ చేయండి, తర్వాత 2 రౌండ్స్ వెళ్ళండి, 4 రౌండ్స్ వెళ్ళండి, ఎంత చేయగలిగితే అంత చేయండి. కానీ ఒకసారి పైకి వెళితే కిందకి రాకండి. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో అన్నారు ప్రభుజీ, మరి అప్పుడు స్నానం చేస్తే చేయాలంటారా లేవగానే చేయొచ్చు అంటారా? లేవగానే చేయొచ్చమ్మా, స్నానం చేయాలి అని ఏమి లేదమ్మా, లేవగానే
రాత్రి నిద్ర పట్టకపోయినా ఎవరో చాంటింగ్ చూసుకోవచ్చు, తెలివి వచ్చినా చాంటింగ్ చూసుకోవచ్చు. బ్రహ్మమూర్తి చేస్తే మనసు సత్ వాతావరణం అంతా కూడా ప్రకృతి సత్వరూపంలో ఉంటుంది. 6 నిమిషం తన మనసుకి వ్యతిరేకంగా అభిప్రాయాలను ఒప్పుకున్న వ్యక్తి తన పాత అభిప్రాయాల మీదనే ఇంకా నిలబడతాడు. తర్వాత ఇది మనసులోకి వెళ్ళకపోతే మీరు మళ్ళీ పాత అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతారు. సో ఇది మనసులోకి చర్చించుకోగలగాలి, అప్పుడే మీలో మార్పు, అలవాటు మార్పు జరుగుద్ది. హ్యాబిట్ మార్పు జరిగితే ఆటోమేటిక్గా ఆచరణ మార్పు జరుగుద్ది. మార్పు రావాలి, తర్వాత అలవాటు మార్పు రావాలి, తరప్పుడు ఆచరణలోకి వెళ్ళిపోతుంది. పతనం మన ఏకాగ్రత కోల్పోవడంతో మొదలవుతుంది. మనం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందో ఆ రోజు మొదలవుతుంది. లోపాలను కనుగొనడం ప్రారంభిస్తాము. అరే వాడు చాంటింగ్ చేయట్లేదు, నేను ఎందుకు చెయ్యాలి, అయినా భక్తుడే అంటున్నాడు కదా అన్న బా అంటే మన అవతల వాళ్ళలో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ పోతుందో అప్పటి నుంచి ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. మనం భక్తుల్ని కలవకపోవడానికి కారణాలు వెతుకుతుంటాం. భక్తులు సెషన్స్ కి రావడానికి రాకపోవడానికి కారణాలు వెతుకుతుంటారు. సారికి ఈ వారానికి ఓకే, ఈ వారానికి ఏదో కారణం ఎక్స్క్యూజ్ దొరుకుతుంది. ఏదో ఏదో ఎవరిదో పుట్టినరోజు, అన్ని వాట్సాప్ అన్ని పుట్టినరోజులు కూడా జూమ్ లోనే జరుగుతున్నాయి, కానీ అలాంటి కారణాలు కూడా కనబడుతుంటాయి. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ వింటున్నాం ఏమిటి అని మనసు చెప్తూ ఉంటుందంట. ఎప్పుడైతే ఏకాగ్రత పోతుందో, మనం విన్న మాటే మళ్ళీ మళ్ళీ ఎందుకు వింటున్నామంటే మనం విని మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కృష్ణుడికి తెలిస్తేనే అది మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. మనం ఏదైనా అనుసరించడానికి మినహాయింపుల్ని కనుగొనడం ప్రారంభిస్తాము. ఎక్స్క్యూజెస్, ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ ని ప్రారంభిస్తామంట. ఈ నార్మల్ ఏదైనా జరిగితే మన ఏకాగ్రత పోతుందంటే లెక్క. సో ఎటువంటి కార్యక్రమాల్లో సర్వీస్ చేయాలి? పుస్తక పంపిణీ, భగవద్గీత పుస్తకాలు బుక్ డిస్ట్రిబ్యూషన్ వీక్ చేస్తాము, అటువంటివి చేయాలి. లోకల్ టెంపుల్స్ తో అసోసియేట్ అయ్యి దేవుడికి భక్తులకి ప్రసాదాలు ఉండాలి, గుళ్ళలో ప్రసాదాలు ఉండొచ్చు, వంటగది సేవలు, టెంపుల్స్ అన్నిట్లో ఈ సర్వీసెస్ ఉంటాయి. సత్సంగాలు నిర్వహించండి, మీ ఇళ్లలో పెట్టండి సత్సంగాలు. ఇక్కడ మాకైతే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత జరిగే భగవద్గీత కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క ఇళ్లలో జరుగుద్ది, ఒక్కొక్క ఇంట్లో కలుస్తుంటాం. ఓకే, కాలేజెస్ లో లెక్చరర్స్ ఇవ్వండి. సో ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని దేవుడి కార్యక్రమంలో వాడడం మొదలు పెట్టాడు. వచ్చిన వాళ్ళు బొమ్మలు గీ, దేవుడి బొమ్మలు గీయడం, ఈరోజు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ప్రెజెంటేషన్స్ తయారు చేయడం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంతా మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసిస్తున్నాం. ఇది ఈ రోజు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఆల్రెడీ వరంగల్ వాళ్ళు అడుగుతున్నారు మాకు మాకు ఆ ప్రెజెంటేషన్ ఇవ్వగలరా. సో చాలా మంది మా దీంట్లో కూడా వాళ్ళు సెషన్స్ ఇవ్వట్లేదు, కేవలం ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. వాళ్ళు చేయగల సర్వీస్ అలా. పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పెయింటింగ్స్ గీస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ చాంటింగ్ బ్యాగ్స్, ప్లెయిన్ కలర్ బ్యాగ్స్ కొని దాని మీద కృష్ణుడి బొమ్మలు గీసిస్తూ ఉంటారు అప్పటికప్పుడు. సర్వీస్ అనేది అలాగొస్తుంది అనమాట. సంగీతం వచ్చిన వాళ్ళు సంగీత వాయిద్యాలు వాయించండి, భజన్స్ లో వాయించండి. ప్రతి గుళ్ళో భజన్స్ జరుగుతాయి, ప్రతి సత్సంగంలో భజన్స్ జరుగుతాయి. మనం ఇది ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి అంత భజనకి టైం కేటాయించలేకపోతుంది. ఈ రోజు కరోనా టైంలో ప్రసాదాలు ఇస్కాన్ అన్ని చోట్ల ప్రసాదాలు పంచి పెడుతుంది, దానికి సర్వ్ చేయండి. అలాగే ఇస్కాన్ హెల్త్ క్యాంప్స్ అలా. అపరిమిత దేవుని కోసం అపరిమిత సేవలు, గోసేవ కార్యక్రమాల్లో సహకరించండి. ప్రతి ఇస్కాన్లోని గోసేవ అటాచ్డ్గా ఉంటుంది, గోశాలలు ఉంటున్నాయి. అది గోసేవ చేసే అంత గొప్ప కార్యక్రమం మరొకటి లేదమ్మ. గోసేవ అన్నది చాలా ఉత్తమమైనది. మనం ఇప్పటివరకు బతుకుని చేయట్లేదు, చనిపోయిన తర్వాత మన పేరుని ఎవరో ఆవుదానం చూస్తున్నారు. ఆవుదానం కూడా ఏం జరుగుతుంది, వాడే ఆవుని తీసుకొస్తాడు, డబ్బులు తీసుకెళ్ళి వాడే ఆవుని తీసుకుపోతున్నాడు. మనం దాన భావంలో బతికేస్తున్నాం. గోసేవ గోదానం అంటే ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే దాని ఖర్చును కూడా మనం భరించగలగాలి. అది చేయలేకే ఈరోజు ఏమైందంటే ఆవులు ఎద్దు ఆవు ఎద్దు వ్యవసాయానికి వాడేవారు. ఈరోజు ట్రాక్టర్లు వచ్చేసాక ఎద్దుతో పని లేకుండా పోయి మగ దూడల్ని అప్పటికప్పుడే మాంసానికి అమ్మేస్తున్నారు. వారం రోజులకే దాన్ని మాంసానికి అమ్మేస్తున్నారు.
గోశాలలో వీటిని ఫైట్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాయి. ప్రాసెస్ కాదు, మేమందరూ కలిసి ఇక్కడ చిన్న గోశాల రన్ చేస్తుంటాము. మూడేళ్ల క్రితం అక్కడ 8 ఆవులతో స్టార్ట్ అయ్యాయి, ఈ రోజు 40 ఆవులు ఉన్నాయి అక్కడ. ఎక్కడ ప్రభుజీ? ఇక్కడనమ్మా, మన ముడిమియాల. మీకు చేవళ్ళ ఐడియా ఉందా? ఐడియా ఉంది ప్రభు. ఇక్కడ గచ్చిబౌలి నుంచి 30 నిమిషాలు, 25 నిమిషాలు. చేవళ్ళకి 15 కిలోమీటర్లు ఇంకా యువతల పక్క హైదరాబాద్ వైపు అని చెప్పి మొయినాబాద్ దగ్గర, మొయినాబాద్ ముడిమియాల అని ఊరు వస్తుంది. సో అక్కడ మేము ఎందరో ఏం చేసామంటే తలోక గోవుని పెట్టుకున్నాము. మాకు ఆవులు అక్కడ నుంచి వస్తాయండి, అన్ని కూడా దేశీయ ఆవులు. ఇవి ఆవులు నుంచి, ద్రాక్షారామం నుంచి తెప్పించాము. సో అంత ఈజీ కాదు. ప్యూర్ ఆవు పాలు దొరకడం అన్నది అసలు చాలా కష్టమైన పని అని మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. మీకు ఎవరైనా అదంటే అంత చాలా ఆవు, అందులో దేశీయ ఆవులు చాలా చాలా సున్నితమైన. ప్పుడు మనం వెళ్ళి ఆ గడ్డిని కాలుతో ముట్టు, కాలుతో తన్నామంటే ఆ గడ్డి మళ్ళీ తినదు, అది అంత తెలివిగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి కాసేపు హగ్ చేసుకుని ఆడుకుని వచ్చేస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టేస్తుంది వెళ్ళి. చాలా ఆశ్చర్యం వేస్తుంది మనం ఆవులు చూస్తుంటే, సున్నితంగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి. ఈ కరోనా రాకపోయినప్పుడు ఇక్కడ అక్కడ విఎస్కే అని వైష్ణవ సేవా కుంజ్ అని చెప్పి మా శిక్షా గురువు గారు నీలానంద్ ప్రభుజీ దాన్ని తయారు చేశారు. అక్కడ మేము ఈ ఆవులతో టైం స్పెండ్ చేస్తుంటాము. ఆయనది గోశాల, మేము మా భక్తి సాయం సహాయం చేస్తున్నాము. ప్రతి ఆదివారం, ప్రతి రెండో శనివారం ఆదివారం పిల్లలందరినీ తీసుకెళ్లి మేము అక్కడే ఉండేవాళ్ళం. నైట్ వెళ్తే మళ్ళీ సండే నైట్ వెనక్కి వచ్చేవాళ్ళమాట. రెండు రోజులు అక్కడే పడకలు, అక్కడే ఉండడం, పిల్లలతో ఫ్యామిలీస్తో కలిపి 30-40 ఫ్యామిలీస్ వెళ్ళేవాళ్ళం. 150 మంది అక్కడే ఉండేవాళ్ళం. 150 మందికి స్నానాలు, భోజనాలు, వంటలు అన్ని అక్కడే. ఎవరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు కూడా రెండు రోజులు. సో పిల్లలు చిన్నపిల్ల వీళ్ళందరూ, మా 6వ క్లాస్ నుంచి 8వ క్లాస్, 10వ క్లాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా రెండు రోజులు ధోతి కట్టుకునే ఉండాలి కంపల్సరీ. ఆడుకోవచ్చు, ఫుట్బాల్ అయినా ఆడుకోవచ్చు, కానీ ధోతితోనే ఉంటారు వాళ్ళు. అక్కడ 2.5 ఎకరాల్లో ఉంది అది. సో రకరకాల పువ్వులు, పళ్ళు వీళ్ళందరి చేత మొక్కలు తీయించడం, 2 చింతచెట్టు వాటికేమో 5-6 ఉయ్యాళ్ళ కట్టి వాడితో ఆడుతుంది. ఆ 2 రోజులు అసలు సెల్ ఫోన్నే అడగరు, ఇంకో వేరే డివైస్ కూడా వాళ్ళు అడగరు. చిన్నలో ఫస్ట్ టైం నిజంగా సీతాకోకచిలుకను అక్కడే చూసిన సన్నివేశాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. సో ఎనీవే, సో మీరు అలాగ గోసేవ కార్యక్రమాల్లో సహకరించాలి. దేవాలయాల పండుగలు ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో చేస్తున్నాము. ఈ ఏడాది అంటే అంత ఇదైపోయింది. తప్పితే రథయాత్ర చేస్తాము. మేమందరూ లాస్ట్ ఇయర్ రథయాత్రకి ప్రసాదం పంచిపెట్టాము. 17 కిలోమీటర్లు వచ్చాము ఒక్కొక్కరు ప్రసాదం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ యాక్టివిటీ, చాలా బాగుంటుంది. అందరూ 50 మంది వెళ్ళి రోడ్డు మీద ప్రసాదాలు పంచిపెట్టుకుంది. హైదరాబాద్ రథయాత్రకి ఇంత ప్రాముఖ్యత ఉందా అనిపించింది. మీరు చెప్తే నమ్మరు, మనం ఒక వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల్ని భయంకరంగా ఉంటారు చూడడానికి, భయపడుతూ ఉంటాం మనము, వాళ్ళతో పలకరించడానికి భయపడతాం. అటువంటి వ్యక్తులు ప్రసాదాన్ని చూసి జోళ్ళు దూరంగా వదిలేసి వచ్చి చేతులు చాపుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మామూలుగా అయితే వ్యక్తి నేను పలకరించిన కూడా కదా అనిపించింది. ఎంతో మంది ముస్లింస్ కూడా, అరే షాపుల ముందు వెయిట్ చేసేవారు, మేము ప్రతి ఏడాది మాకు ఈ ప్రసాదం కోసం మేము వెయిట్ మాకు అలవాటే అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు. ఇది ఒక్కొక్కరు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు, ఇది 15 సంవత్సరాలు సార్ నేను మీ ప్రసాదం తిన్నాం అంటాడు వచ్చాక ఆయన. అలాంటి కార్యక్రమాలు అన్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళు చేయొచ్చు. విందు ఈ ప్రత్యేక కార్యక్రమాలు అప్పుడు అయ్యే విందులకు అయ్యే ఖర్చులు భరించవచ్చు. సో దానం చేయడాలి, దేవుడి కోసం దానం చేయడం అన్నది నేర్చుకోవాలమ్మా. ఎందుకంటే కేవలం మనకున్న సంపద అంతా కూడా ఆయన సంపద, ఆయనకి తప్ప ఇవ్వకపోతే ఆ కర్మ మనకే, అదంతా అనుభవించేస్తుందంటే మనకే. నిజానికి ప్రపంచంలో మనకంటే తెలివైన వాళ్ళు ఎంతో మంది, మనకంటే గొప్ప అన్ని విషయాల్లో గొప్పవైన వాళ్ళు కూడా మనకంటే తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎంత వాళ్ళ కర్మఫలం వస్తుంది
మనం ఏదో మన తెలివితేటతోనే ఈ సంపద అంతా అనుకుంటే మాత్రము అదంతా అనావృష్టి అవుతుంది. వ్యాప్తి కోసం విరాళాలు, పవిత్ర స్థలాల్లో యాత్రలకు వెళ్ళండి, కార్తీక యాత్రలని, బృందావన యాత్ర ఇలాంటి వాటికి వెళ్ళాలి, సాధువులతో వెళ్ళాలి, పుస్తకాలు చదవండి, పుస్తకాలు రాయండి, ఇలాంటివన్నీ సర్వీసెస్ చేయగలగాలి. వచ్చేసామమ్మా. దీంతో మనం స్త్రీ సాక్షాత్కారం కోర్సులో నేర్చుకున్న విషయాలు, యువతున్న ఆనందం, నిజమైన సమస్యలు ఏమిటి, దేవుడు ఉన్నాడా, దేవుని నిర్వచనం, ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి. శాస్త్రాలు వాస్తవమైనవి ఎలా నమ్మాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, ప్రకృతి త్రైగుణాల గురించి మాట్లాడుకున్నాము, అసలు నేనెవరు, దేవుడు దేవతలు ఎవరు, మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది, అత్యాధిక యోగా వ్యవస్థ ఏమిటి, రోజువారి జీవితంలో భగవద్గీత సందేశాన్ని ఎలాగ ఆచరణలో పెట్టాలి, ఈ విషయాలన్నీ మనం చర్చించుకున్నాము. ఇప్పటికి మనము మరింత పురోగతి సాధించడానికి కొన్ని ఆధ్యాత్మిక కట్టుబాట్లు పాటించాలి. మనం ప్రతి వారం భక్తుల సంఘం కోసం తాపత్రయపడే తత్వం ఉండాలి, దాన్ని పెంపొందించుకోగలగాలి, నేర్చుకోవాలనే ఆతృత ఉండాలి. కోర్సెస్ జనరల్ గా ఈశోపనిషత్తు కోర్సు ఒకటి ఉంటుంది, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్న కోర్సు, నెక్టర్ ఆఫ్ డివోషన్ కోర్సు, భగవద్గీత కోర్సు, ఇలా నాలుగు రకాల కోర్సులు ఉన్నాయమ్మా. కానీ నెక్స్ట్ మనము భగవద్గీత కోర్సులోకి వెళ్దాము కాక నెక్స్ట్ వీక్ నుంచి భగవద్గీత కోర్సు స్టార్ట్ చేస్తాను. చాలా మంది భారతి మాతాజీ మీరు ఎన్రోల్ అవ్వలేదమ్మా అందులో, ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసి? లేదు లేదు ప్రభుజీ, అవ్వలేదు. నన్ను యాడ్ చేసేయమంటారా, మీరు అవుతారా? చేసాయండి, మీరు చేసాయండి ప్రభుజీ, నాకు రాదు అంత బాగా. అది అందుకనే డౌట్ వచ్చింది, నేను యాడ్ చేస్తాను. అను ప్రభుజీ చూసారా? అను ప్రభుజీ, అనుష మాతాజీ చూసారా అమ్మా భగవద్గీత కోర్సెస్ గురించి, అది సెషన్ గురించి అవ్వండి. సరే ప్రభుజీ, నేను చూసి ఒకసారి మీకు దానికి గ్రూప్ పెడతాను మెసేజ్. ప్రతి వారము ప్రతిరోజు శ్రీల ప్రభుపాదుల వారిది ఆ రోజు వాక్యం అని చెప్పి మాకు ఒకటి వస్తుంది, అది నేను మీకు పంపిస్తూ ఉంటాను. ఈ రోజు 9 వచ్చిన వాక్యము ఇవాళ పంపలేదు ఇంకా మీకు, ఎందుకంటే ఇవాళ ఇక్కడ చూపెడితే బాగుంటుందేమో అనిపించింది. కృష్ణ చైతన్య ప్రచారంలో నిమగ్నమై తన ప్రచార కార్యక్రమాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనే భక్తుల పట్ల కృష్ణుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. మీరు ఆ విధంగా తనకు నిజాయితీతో సేవ చేస్తున్న కారణాన కృష్ణుడు మీకు సదా తన ప్రత్యేక రక్షణను మరింత మరియు మార్గదర్శకత్వాన్ని ఒసుగుతాడు. ఇది ఇవాళ మనకి కావలసిన విషయము అని అనిపించి నేను గ్రూప్ లో పంపకుండా ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తున్నాను. శ్రీల ప్రభుపాదుల వారు 72 ఒక అతనికి రాసిన లేఖలో ఉన్న వ్యాఖ్యలు. సో మనము ఆయన సర్వీస్ లో చేస్తే అతను మనకి ప్రత్యేక రక్షణ ఇస్తారు, మార్గదర్శకత్వాన్ని చేకూరుస్తారు. ఈ రోజు మనకు కావాల్సింది ఆ ప్రత్యేక రక్షణే, భగవంతుని ప్రత్యేక రక్షణ కావాలి, అప్పుడే మనం ఈ జీవితాన్ని ఉపయోగించుకున్న వాళ్ళమి అవుతాము. మనం ఈ సెషన్ క్లోజ్ అవుతుందమ్మా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? రిఫ్లెక్షన్స్ కూడా కావాలి. అను ప్రభుజీ ఇంచుమించుగా మొదటి సెషన్ నుంచి అటెండ్ అయ్యారు కదమ్మా, ప్రభుజీ ఎలాగ అనిపించింది సెషన్స్? బాగుందండి. కొంత పార్ట్ నాకు అంటే నా అండర్స్టాండ్ చేసుకునే శక్తికి మించి ఉన్నాయి కొన్ని. అంటే ఇప్పుడు హిస్టరీ మైథాలజీ గురించి నాకు పెద్దగా అంత ఐడియా లేదు, సో మీరు చెప్తుంటే కొన్ని రిలేట్ చేసుకోలేను. బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సెషన్ మనం ఏం గ్రాస్ప్ చేయాలన్నది ఐఎమ్ లుకింగ్ అట్ దట్. మనకి ఈ సెషన్స్ అయిన తర్వాత హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంట డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రోగ్రెస్ కోసం చూసుకోగలగాలి ప్రభుజీ. అవునండి, మన మీ అందరూ కూడా ఏదో స్టేజ్ లో భగవద్గీత కంటే కూడా భాగవతం చదవగలగాలి. ఒక్కసారైనా చదివితే దెన్ ఏ నిమిషంలోనైనా భగవంతుడు పిలిస్తే నేను వెళ్ళిపోవడానికి రెడీ అన్న భావన వచ్చేయాలి. ఇది లేకే కదా భయం, అంత చావు అంటే భయం. శివుణ్ణే పూజించేదాన్ని ప్రభుజీ. ఈ క్లాసులు విన్నాక అసలు కృష్ణుడు సేవ కూడా ఎంత అవసరమో అన్నది చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. శివుణ్ణి పూజించడంలో తప్పు లేదు, శాస్త్ర శివుడు ఈ భూగోళానికి అధిపతి, పరమాత్ముడు బ్రహ్మాండానికి బ్రహ్మాండాలకి అధిపతి.
మహావిష్ణువు బ్రహ్మాండానికి అధిపతి అయితే శ్రీకృష్ణుడు అటువంటి ఎన్నో బ్రహ్మాండాలకి అధిపతి. చాలా చాలా బాగున్నాయి ప్రభుజీ క్లాసుల వల్ల చాలా నేర్చుకున్నాం. ఓన్లీ చాలా అర్థమైంది, చాలా బాగా చెప్పారు మీరు కూడా. ఓన్లీ అమ్మా నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, అందువల్ల ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. లేదు లేదు, చెప్పడానికి ఇచ్చిన అవకాశం ఇది. మీరు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ప్రభు. ఓన్లీ అమ్మా ఓన్లీ అర్థమైతే అదే అదే కావాల్సింది. ఓకే, సో అది భగవద్గీత సెషన్స్ 23 నుంచి స్టార్ట్ చేస్తాము, ఇదే టైం పెట్టుకుందాము. నెక్స్ట్ వీక్ సెషన్ లేదు అంటే నేను నా వేరే సెషన్ ఏమైనా పెట్టుకుందామా లేకపోతే ఒక వీక్ ఖాళీ వదిలేద్దామా? అంటే 23 అంటే ప్రభుజీ నేను 20 బయలుదేరి ఊరు వెళ్తున్నాను ప్రభుజీ, మరి అక్కడ కొంచెం బిజీగా ఉంటానేమో, జాయిన్ అవ్వగలనో లేదో ఆ వారం. అంటే 22 గణేష్ చతుర్థి అమ్మా, గణేష్ వ్రతం అండి. అక్కడ గుడి ఉంది ప్రభుజీ, మాకు మేమే కట్టించాము ఆ గుడి దగ్గర పూజలు అన్నమాట. సో నాకు ఎప్పటి నుంచో భగవద్గీత గణేష్ చతుర్థి టైంలో స్టార్ట్ అవ్వాలి అని ఆ కోరిక ఉండేది. అంత రాసింది ఆయన. అవును ప్రభుజీ, మనం ముందు నుంచి అనుకున్నాం గణేష్ వినాయకునికి మనం ఇచ్చే అతి పెద్ద కానుక ఏమవుతుందంటే చదువుకోవడం. మీరు మీకు కూడా అంటున్నారు, మీరు మీ అక్కడ మీరు ఆ ఉండే కార్యక్రమాల్లో ఒక రోజు భగవద్గీత పారాయణం లాంటిది పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. అది ఏ ఊరో నాకు తెలియదు. అంటే ఒంగోలు ప్రభుజీ, ఒంగోలులో ఒక హ్యాచరీ ఉంది మాకు, హ్యాచరీ దగ్గర కట్టామన్నమాట. అయితే కరోనా టైంలో మనం పారాయణ పెట్టిన ఎవరు రారు కదా ప్రభుజీ. వచ్చిన వాళ్ళకి భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టుకోండి. ఈ పుస్తకాలు యథాతథం, ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసులకి ఈ పుస్తకం ఉండాలమ్మా. అలాగే ప్రభుజీ సంపాదించాలి. అమ్మా మీకు పుస్తకం ఎక్కడ దొరకకపోతే నాకు ఎవరైనా డ్రైవర్ని పంపించినా నేను మీకు పుస్తకం పంపిస్తాను. ఇప్పుడు పుస్తకాలు నాకు ఒక 25 పుస్తకాలు కావాలంటే ఇప్పుడు ఎక్కడ తెప్పించాలి ప్రభుజీ? గుడికి వెళ్ళి తీసుకోవాలమ్మా. 25 అంటే ఇస్కాన్ టెంపుల్ కి. ఇస్కాన్ టెంపుల్ కి పంపిస్తే మీరు ఎవరైనా పంపిస్తే ఇస్తారు. సరే ప్రభు. ఒక్కొక్క పుస్తకం 170 అంత ఉంటుంది. గుడికి వెళ్తే మీకు సెట్ 20 పుస్తకాలు ఒక బాక్స్ లో ఉంటుంది. సరే ప్రభు. 10 పుస్తకాలు దాకా అయితే నా దగ్గర ఉన్నాయి. మొన్ననే ఎవరో వచ్చి 8 పుస్తకాలు కావాలని తీసుకెళ్లారు, బాక్స్ తెప్పిస్తే 12 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఎక్కడ దొరకకపోతే 12 కొన్ని తీసుకెళ్లొచ్చు. అలాగే ప్రభు. మీ అందరికి మాత్రం సెషన్ కి ఈ బుక్ ఉండాలి, బుక్ ఉంటే. ఇంకా సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో జాయిన్ అవుతున్నారు, కొంతమంది జాయిన్ అయ్యారు, జాయిన్ అవ్వండి వీలైతే. ఇప్పుడు ఎట్లా స్వామి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో జాయిన్ అవ్వాలి? కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎవరో ఇళ్ల దగ్గర చేసుకునేది వాళ్ళు చూడొచ్చు అని అంటున్నారు. అంతే, ఇళ్ల దగ్గర చేసుకునేది చూపించిన, ఇళ్ల దగ్గర చేసుకుని చూపించడం, జూమ్ సెషన్ లో చూపించడం. సో ఇంకేంటా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకా ఏమున్నాయి స్వామి? మేము పాటించటమో చేయటమో ఇదో పెద్ద మాకు. ఇప్పుడు మాకు చాలా బాధ్యత పెరిగింది కదా ప్రభుజీ. అంతే కదా, మరి ఆధ్యాత్మికం అంటే బాధ్యత, ఆ బాధ్యతను తీసుకెళ్ళాలి. అదే అనుష మాతాజీ మీరు జాయిన్ అయ్యారమ్మా, గ్రూప్ లో జాయిన్ అవుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అమ్మా. అసలు మాట్లాడేది నేను పడుతుంది. చెప్పండి అమ్మా. మాతాజీ సుజాత మాతాజీ చెప్పండి. సుజాత మాతాజీ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోవాలమ్మా, మీరు మ్యూట్ లో ఉన్నారు. అనుష మాతాజీ ఉన్నారమ్మా? నమస్తే గురు. నమస్తే అమ్మా. మీరు జాయిన్ అయ్యారమ్మా భగవద్గీత సెషన్స్ కి? లేదు ప్రభుజీ, ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవుతాను. వీలుంటే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కూడా పంపించండి. సరే మధ్య నరసింహార్తి పాడుకుందామా, ఎవరున్నారు ఇందులో?
సుజాత మాతాజీ చెప్పండి అమ్మా. సరే నరసింహ పాడతారమ్మా. నమస్తే నరసింహ, నమస్తే నరసింహ కహనా సరేనమ్మా. ఇదే టైమా?